దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆనంద్ గారు వచ్చిన తర్వాత కొన్ని పాటలు మనం పాడదాం. అందాక మనం అమ్మ విజయం గారు మీరు పాట పాడతారు, మీ వాయిస్ ఇంత గట్టిగా రాలేదు, ఒక పాట పాడండి అమ్మా, గట్టిగా పాడండి. ప్రేమించేదన్ అధికముగా ఆరాధితు ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధితు ఆసక్తితో, ఉన్న మనసుతో ఆరాధితు ఉన్న బలముతో సేవించేదన్, ఉన్న మనసుతో ఆరాధించు ఉన్న బలముతో సేవించేదని, ఆరాధన ఆరాధన నా యేసయ్య, ఆరాధన 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 నా యేసయ్య, ఆరాధన ఆరాధన ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు, ఉన్న మనసుతో ఆరాధించు ఉన్న బలముతో సేవించేదన్, ఉన్న మనసుతో ఆరాధించు ఉన్న బలముతో సేవించేదన్, ఆరాధన ఆరాధన నా యేసయ్య, ఆరాధన 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 నా యేసయ్య, ఆరాధన ఆరాధన. శాంతి ఓ పాట పాడమ్మా. శాంతి శాంతి ఓ పాట పాడిన తర్వాత ఆనంద్ గారు మీరు ఒక 3 సాంగ్స్ పాడండి. ఓకే అంకుల్, నేను చూసుకుంటున్నాను అంకుల్ ఈ లోపల, లేకపోతే ఆనందం నేను పాడుతానండి. అవునా, అలా కాదు, ముందు పాడేసే పర్లే, ఇందులో నాకు కొంత టైం కావాలన్నమాట. ఓకే నావన్ని అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు.
పంచమే నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడూ నీవు కరుణించు మీ నావన్నీ కృప చేత నీ వలన నుందేనా, నావన్నీ కృప చేత నీ వలన నుందేనా, భావంబు నను నేను బహు ధైర్యముందిద నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడూ నీవు కరుణించు మీ నీకు నీకు నా ప్రాణము నిజముగా నర్పించి నీకు మీద గట్టి నీ కొరకు నిల్పేలా నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడూ నీవు కరుణించు మీ సత్యము నీ ప్రేమ చక్కగా మదిబూని, సత్యము నీ ప్రేమ చక్కగా మదిబూని, నిత్యము గల మూల నీ సేవ చేసేద నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడూ నీవు కరుణించు మీ నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడూ నీవు కరుణించు మీ. ఆనందని అయిపోయిందనియా, దేశమును స్వస్థపరచు మన పాట పాడుకుని దేవుని స్తుతించుకుందాం అండి. మనందరికీ ఈ రోజు పఠనం నేర్చుకుందాం. దేశమును స్వస్థపరచుము, ప్రజలకు నెమ్మది నీయుము, కృంగిన వారిని లేవనెత్తుము, సడలిన చేతులు బలపరచుము. దేశమును స్వస్థపరచుము, ప్రజలకు నెమ్మది నీయుము, కృంగిన వారిని లేవనెత్తుము, సడలిన చేతులు బలపరచుము. యేసు నీవే ఆశ్రయము మాకు, నీదు కృపయే శరణము శరణమయా, తగ్గింపు మనసు కలిగి చెడు మార్గములను విడచి పాపములను ఒప్పుకొని రక్షణ భాగ్యము పొందుకొని నీ కృప కొరకై వేడుకునే అవకాశం మాకు ప్రభు, సమస్త రోగముల నుండి స్వస్థపరచుము మమ్ములను, నీ కృప కొరకై వేడుకునే అవకాశం మాకు ప్రభు, సమస్త రోగముల నుండి స్వస్థపరచుము మమ్ములను. యేసు నీవే ఆశ్రయము మాకు, నీదు కృపయే శరణము శరణమయా, ప్రార్థించే పెదవులు కలిగి నీ కను దృష్టిలో నిలచి పరిశుద్ధాత్మతో నింపబడి
నీ వైపు మా చేతులేతి నీ కృప కొరకై వేడుకొనే అవకాశం మాకివ్వు ప్రభు సమస్త కరువుల నుండి విడిపించుము మా దేశమును నీ కృప కొరకై వేడుకొనే అవకాశం మాకివ్వు ప్రభు సమస్త కరువుల నుండి విడిపించుము మా దేశమును యేసు నీవే ఆశ్రయము మాకు నీదు కృపయే శరణము శరణమయా నీ మందిరముగా మేము పరిశుద్ధుడాని ప్రేమతో నిత్యము పోషించుమయ్యా చిరకాలం నీ చిత్తములో మమ్ము నడిపించుమయ్యా పరిశుద్ధుడాని ప్రేమతో నిత్యము పోషించుమయ్యా చిరకాలం నీ చిత్తములో మమ్ము నడిపించుమయ్యా యేసు నీవే ఆశ్రయము మాకు నీదు కృపయే శరణము శరణమయ్యా దేశమును స్వస్థపరచుము ప్రజలకు నెమ్మది నీయుము కృంగిన వారిని లేవనెత్తుము సడలిన చేతులు బలపరచుము యేసు నీవే ఆశ్రయము మాకు నీదు కృపయే శరణము శరణమయా శరణము శరణమయా హల్లెలూయా సంగం అనే పాట అందరం కలిసి పాడుకుందాం అండి రాబోవుచున్నాడు నీ ప్రియుడు యేసు విచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు రాబోవుచున్నాడు నీ ప్రియుడు యేసు విచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు మేల్కొను మా ఆలకించు మా దైకొను మా విజేయత చూపుమా మేల్కొను మా ఆలకించు మా దైకొను మా విజేయత చూపుమా మొదటి ప్రేమను వదిలిన ఎఫెసులా పడిపోకుమా నా సంగమా మొదటి ప్రేమను వదిలిన ఎఫెసులా పడిపోకుమా నా సంగమా మారు మనసును కలిగి ఉండుమా జీవ వృక్ష ఫలములు పొందుమా మారు మనసును కలిగి ఉండుమా జీవ వృక్ష ఫలములు పొందుమా మేల్కొను మా ఆలకించుమా దైకొను మా విధేయత చూపుమా
శోధనలైనా శ్రమలైనను స్మరణలాచరలోకెళ్ళినా, శోధనలైనా శ్రమలైనను స్మరణలాచరలోకెళ్ళినా, మరణము వరకు నమ్మకముంచి జీవ కిరీటమును పొందుమా, మరణము వరకు నమ్మకముంచి జీవ కిరీటమును పొందుమా, మేల్కొనుమా ఆలకించుమా, గైకొనుమా విధేయత చూపుమా, మేల్కొనుమా ఆలకించుమా, గైకొనుమా విధేయత చూపుమా. చెడ్డ బోధలను అనుసరించిన వారి వలే పెర్గములోని ఉండకుమా, చెడ్డ బోధలను అనుసరించిన వారి వలే పెర్గములోని ఉండకుమా, మనసు మార్చుకొని మన్నాను భుజించు క్రొత్త పేరును కలిగి ఉండుమా, మనసు మార్చుకొని మన్నాను భుజించు క్రొత్త పేరును కలిగి ఉండుమా, మేల్కొనుమా ఆలకించుమా, గైకొనుమా విజేయత చూపుమా. అబద్ధ ప్రవచనలకు చోటు నీచిన ప్రియతైరలా నీ ఉండకుమా, అబద్ధ ప్రవచనలకు చోటు నీచిన ప్రియతైరలా నీ ఉండకుమా, కలిగిన దానిని పట్టుకొనుమా, వీకువ చుక్కను పొందుమా, కలిగిన దానిని పట్టుకొనుమా, వీకువ చుక్కను పొందుమా, మేల్కొనుమా ఆలకించుమా, గైకొనుమా విధేయత చూపుమా. చూపుమా, మేల్కొనుమా ఆలకి
ఎటువైపు నీ పయనం ఏది నీ గమ్యం రాబోవుచున్నాడు నీ ప్రియుడు యేసు విచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు రాబోవుచున్నాడు నీ ప్రియుడు యేసు విచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు మరి రేపటి నుండి 6:30కే స్టార్ట్ చేస్తాం టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. 6:30 నుంచి 6:30 వరకు అమ్మ నిర్మలమ్మ అంతే కదా, అంటే మరి 6:00కి అయితే జాయిన్ అవుతుంది. మనమే కొన్నిసార్లు 6:05 అయిపోతుంది కదా మా మంది, మన రివ్యూ మీటింగే దాటిపోతుంది కాబట్టి 6:00 అవ్వదు. 6:30 నుండి 6:30 వరకు పెట్టుకుందాం అమ్మా. ఓకే, ఇప్పుడు ఆనంద్ గారు కొన్ని పేర్లు రిజిస్టర్ చేసుకోండి. ఖచ్చితంగా 6:30 లోపలే నేను వచ్చి కూర్చుంటాను టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో. నేను మిస్ అవ్వకుండా నేను వింటాను అనేవాళ్ళు మీ చేతులు చూపించండి. రేపు 6:30కే వచ్చి కూర్చుంటాను, 6:30 లోపలే అంటే 6:00కే వచ్చి కూర్చుంటాను. చూడండి, పావని గారి పేరు రాసుకోండి, కల్పన పేరు రాసుకోండి, శాంతి పేరు రాసుకోండి, మేరీ గారి పేరు, సరోజిని గారి పేరు. అమ్మ కూర్చుంటాను 6:00 అంటే 10 నిమిషాల తక్కువ 6:00కే కూర్చుంటాను. సునీత గారి పేరు మర్చిపోకండి, మీ వెనక ఉంది చెయ్య, అది మీ స్క్రీన్ మీద కనపడుతుంది, చేతులు చూస్తున్నారు స్క్రీన్, అయినా సునీత గారు చేసి స్క్రీన్ లో కూడా కనిపిస్తుంది అనుకోండి. అది ఓకే, రాసుకున్నారండి. ఓకే, థ్యాంక్ యూ. రేపటి నుండి 6:30 నుండి 6:30 వరకు సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఉన్నాయి. చిల్డ్రన్ సైకాలజీ అని రకరకాలు ఉన్నాయి. కేవలం ఇప్పుడు ఇంతవరకు వాక్యం ఎలా చెప్పాలో చెప్పారు, యాక్చువల్గా దానికంటే ఇంకా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి సండే స్కూల్ టీచర్స్ నేర్చుకునేవి కాబట్టి. అమ్మ ఒక 2 నిమిషాలు అది దాని విషయం చెప్పి ఈరోజు, ఆ తర్వాత మీరు పాఠంలోకి వెళ్ళండి అమ్మా. అమ్మా నిర్మలమ్మా అమ్మా. ఓకే, అంటే సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అవన్నీ అవి అందరికి ప్రైస్ లార్డ్ చాలా సంతోషం. వచ్చే రోజు మీ అందరికి కూడా వందనాలు తెలుస్తా ఉన్నాను. సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ అని మనం వచ్చాము, అయితే మనం లెసన్ ఎలా చెప్పాలో నేర్చుకున్నాము. ఇక ముందు మన సైకాలజీ పిల్లల్ని చూస్తా మనం ఎలాగ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి, బిగినర్స్ కి ఎంత టైం, సీనియర్స్ కి ఎంత టైం చెప్పాలి అనేది కూడా నేర్చుకోబోతున్నాము. తర్వాత మెమరీ వర్స్ ఎలా నేర్పించాలి, ఆటలు బైబిల్ సంబంధించిన ఆటలు ఎలా నేర్పించాలి, తర్వాత గుడ్ న్యూస్ క్లబ్స్ మనం ఎలా పెట్టాలి, లెసన్ ఎలా ప్రిపేర్ చేయాలి, ముందుగా ఒక్కొక్క పాయింట్ మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ప్రిపేర్ చేసిన దాన్ని మన ఫ్లాష్ కార్డ్స్ వల్ల కానీ ఫ్లెన్నెల్ బోర్డ్ వల్ల కానీ తర్వాత పీపీ ద్వారా కానీ మనం ఎలా లెసన్ అప్లై చేయాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి రేపటి నుంచి ఇంకా మేము లెసన్స్ చెప్పట్లేదు, ఈ సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ నిమిత్తమే ఏమేమి అంశాలు ఉన్నాయి మేము నేర్చుకుంటున్నాం. అంటే ఓకే, ఆనంద్ గారు మీకు ఎన్ని పేర్లు వచ్చాయండి సార్? కల్పన అక్క, పావని అక్క, మెర్సి గారు, శాంతి, మేరీ ఆంటీ, సరోజిని గారు, జాన్సీ గారు, సునీత. 1, 2, 3, 4, 5, 6, 8 పేర్లు సార్, నాతో కలిపితే 9 సార్. ఓకే సరే, తర్వాత కూడా మరోసారి అనౌన్స్ చేద్దాం, లాస్ట్ లో కూడా చేసిన తర్వాత ఆ పేర్లు కూడా రాసుకోండి. రోజు వాళ్ళకి వీలైతే కొంచెం ఒక రిమైండర్ మెసేజ్ పెట్టడం ఏదో చేద్దాం ఏమండి. ఓకే రైట్. ఓకే క్విజ్ క్విజ్ 2-3 క్వశ్చన్స్ చూసుకుందాం అండి, 2-3 క్వశ్చన్స్ చూద్దాం. అందాక ఆఫ్ చేస్తాను, ఆంధ్ర కూడా చేస్తాను. ఓకే
రైట్. ఎవరైనా నోట్స్ రాసుకుంటారా? ఆదికాండ 20:11-12 ఏముంది? అబ్రహాము ఏమంటాడు, ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రము లేదు గనక నా భార్య నిమిత్తం నన్ను చంపుదరు అనుకుని ఇలా చేశాను, అంతేకాక ఆమె నా చెల్లెలు అన్న మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయింది. ఎలా ఎలా? మీకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా? సారా ఎవరికి సంబంధించిన వ్యక్తియో, ఏమైనా బైబిల్ రిఫరెన్సెస్ ఉన్నాయా మీకు? సారా మరి అబ్రహాం యొక్క తండ్రి కుమార్తె అంటే ఆ తండ్రి తరపున, తండ్రి తరపు వంశం అన్న, తండ్రి కుమార్తె అంటే డైరెక్ట్ తండ్రి కుమార్తె కాదు, ఆ భాష హీబ్రూ భాష, తండ్రి తాతగారి తరపున అదనమాట, తండ్రి గారి తరపున తాతగారి తరపున తండ్రి తరపున మాకు వలస అని. ఓకే, దీని మీద ఎక్కువ టైము మీకు ఇవ్వడం కష్టం, ఎందుకంటే మీకు కూడా కాదు కష్టమే, నాకు కష్టమే. ఇది చూడండి, ఆది కాండం 11:22-29 తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రహామును నాహోరును హారాను కనెండు కదండి. ఇప్పుడు ఎలా రాసుకోవాలి దీన్ని? ఒక వంశావళి లాగా రాయండి ఆనంద్ గారు, ఒక వంశావళిలాగా రాయండి. ముందు తెరహ పేరు పెట్టండి. తెరహ పేరు కిందన ఎవరెవరు వాళ్ళ ముగ్గురు, అబ్రాము నాహోరు హారాను మూడు రాయండి. అందరూ మీరు రాసుకోవచ్చు, ఒక వంశావళి తయారు చేయండి. ఇప్పుడు చూడండి, హారాన్ తాను పుట్టిన దేశం అందరి కళ్ళు ఊరంపడను, తన తండ్రి తెరహ కంటే ముందుగా మృతి పొందను, అబ్రామును నాహోరును వివాహములు చేసుకునేది, అబ్రాము భార్య పేరు సారయ్యి, నాహోరు భార్య పేరు మిల్కా. ఇప్పుడు ఓపెన్ చేయండి. అబ్రామ్ సారయ్యి కనెక్షన్ మనకు తెలియదు, నాహోరు భార్య పేరు మిల్కా. మిల్కా ఎవరు? ఆమె మిల్కాకును ఇస్కాకును తనైన హారాన్ కుమార్తె. అంటే హారాన్ కింద మిల్కా ఇస్కా అని రాయండి, హారాన్ కింద రాశారు కదా. తర్వాత హారోను కొడుకు లోతు అనేసి ఎక్కడెక్కడో ఉంది చూడండి, హారోను కొడుకు లోతు. ఒకసారి చూడండి బైబిల్ చూద్దాం. అధ్యాయం కదా, అధ్యాయం హారా 27 హారాను లోతును కనెను. హారాను హారాను కింద మళ్ళీ లోతు కూడా రాయండి. ఓకే రాశారా? ఇప్పుడు హారానుకి మిల్కా ఇస్కా లోతు అని ముగ్గురు పిల్లలు కనిపిస్తారు. ఇప్పుడు సారా పేరు కూడా అక్కడ రాయండి. సారా కూడా హారాన్ కుమార్తె అనమాట. అంటే ఇక్కడ రాయలేదు కానీ మనకి ఇది ఈ లెక్కల ప్రకారం, హిస్టరీ ప్రకారం సారయి లోతు మిల్కా ఇస్కా నలుగురు హారాను బిడ్డలైతే, అందులో సారయ్యని తర్వాత మిల్కాని అబ్రాము నాహోరు చేసుకున్నారన్నమాట. తర్వాత ఇస్కా సంగతి మనం తర్వాత చూద్దాం, ఇస్కా సంగతి చూద్దాం. లో తెలగా మనకు తెలుసు. అంటే ఇప్పుడు సారా ఎవరంటే అబ్రాము తరకు సహోదరి కుమార్తె, అర్థమైందండి. ఇప్పుడు ఇద్దరు అన్న తమ్ములు ఆ సహోదరి ఇద్దరు కుమార్తెలు చేసుకున్నారు, అర్థమైందండి. ఆ విధంగా
తను తండ్రి కుమార్తె తండ్రి తరపున అయ్యింది అనమాట. నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు, తండ్రి కుమార్తె అన్నాడు కాబట్టి తండ్రి నుంచి వచ్చిన కుమార్తె కాబట్టి హారాను కుమార్తె. ఓకే, అంటే హిస్టరీ బుక్స్ లో కూడా ఇంకా క్లియర్ గా ఉంది, ఇది కూడా మనకు పర్లేదు ఇంతవరకు తండ్రి కుమార్తె అన్నాడు కాబట్టి. ఓకే అండి. ఓకే నెక్స్ట్, అబ్రహాము గెరార్లో ఏమి పోగొట్టుకున్నాడు, ఏమేమి సంపాదించుకున్నాడు? ప్రస్తుతం మనం అందరూ 20వ అధ్యాయంలో ఉన్నామండి. అబ్రహాము గెరార్లో ఏమి పోగొట్టుకున్నాడు, ఏమేమి సంపాదించుకున్నాడు? దాదాపు ఇక ఆఖరి వచనాలకు వచ్చేస్తున్నాం కదా, ఆ లాస్ట్ చాప్టర్ లాస్ట్ లో మీకు తెలుస్తుంది ఏమేమి సంపాదించుకున్నాడో. ఏం పోగొట్టుకున్నాడు, ఏమేమి సంపాదించుకున్నాడు, ఎవరు చెప్తారు? ఓపెన్ చేసేమంటారు అయితే క్వశ్చన్ వద్దా, తిమోతి గారు తల ఓపెన్ చేసేమంటున్నారు. అమ్మా పావని గారు ఏమేమి దొరికాయా, చదువుతారా? ఆనంద్ గారికి దొరికినవి చెప్తారు, చెప్పండి సార్. సార్ అక్కడ అబ్రహాం గారు అబీమెలెక్ దగ్గర భయపడ్డారు సార్, భయపడి అలా చెప్పారు. కానీ తర్వాత ఆయన గొర్రెలను దాస దాసీలను అందరిని ఇచ్చాడు సార్, అవన్నీ సంపాదించుకున్నాడు. కానీ ఆయన దగ్గర భయపడి భయంతో ఆయనకి సంబంధించి అంటే ధైర్యాన్ని కోల్పోయాడు సార్. ఓకే, అది స్పిరిచువల్ గా చెప్పారు, ధైర్యాన్ని కోల్పోయాడు. అయితే శారాను కోల్పోయాడు, శారాను సంపాదించుకున్నాడు. అది శారా కోల్పోయాడు ఫస్ట్, శారాని సంపాదించుకుంటూ ఏమేమి మిగతా చెప్పండి వస్తుంది లిస్ట్. గొర్రెలను గొడ్లను దాస దాసి జనులను ఇంకా దేశము మొత్తాన్ని సార్, దేశం నా ఎదుట ఉన్నది, నీ ఇష్టం వచ్చిన స్థలం ముందు ఉండొచ్చు అన్నాడు. ఇంకా ₹1,000 ఇచ్చాడు కదండి, ₹1,000 ఇచ్చారు అది కూడా. అది నేను ఇక్కడ బ్లూ లో పెట్టలేదు, అది కూడా ఏదండి ఓకే తర్వాత మారుస్తాను దాన్ని. అబ్రహాం శారాను పోగొట్టుకున్నాడు, గొర్రెలను గొడ్లను దాసదాసి జనులను శారాను మన ఇష్టమైన స్థలాన్ని ₹1,000 ఇవన్నీ సంపాదించుకున్నాడు. ఓకే అండి, రాసుకోండి. తర్వాత గెరార్లో అబ్రహాము ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు, ఎవరి విషయంలో ఏ విధంగా? గెరార్లో అబ్రహాము ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు, ఎవరి విషయంలో ఏ విధంగా? కల్పన పావని గారు చెప్తారా, చెప్పండమ్మా, మైక్ ఆన్ చేసుకోండి. 17వ వచనమయ్యా, అబ్రహాము దేవుణ్ణి ప్రార్థింపగా అబీమెలెకు అతని భార్యను అతని దాసులను బాగు చేసు. వండర్ఫుల్. తర్వాత ఏం జరిగిందమ్మా? శారాన్ని బట్టి దేవుడు అబీమెలెక్ ఇంటిలో ప్రతి గర్భమును మూసి. తర్వాత ఎండింగ్ వచ్చింది, వాళ్ళందరూ పిల్లలు కన్నారు కదమ్మా, వారందరు పిల్లల్ని కనేది. అబ్రహాం భార్య అయిన సారాన్ని బట్టి దేవుడు అబీమెలెక్ ఇంటిలో ప్రతి గర్భంను మూసింది. అబ్రహాం ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు, ఎలా అంటే దాసులను బాగు చేశారు, వాళ్ళ పిల్లలు కన్నారు, ఆ విధంగా అబ్రహాం ప్రార్థన. అయితే ఇంకోటి అందులో మనకు తెలియంది కూడా ఉంది, రాయబడలే, పరిశుద్ధాత్మ రికార్డ్ చేయలే. శారా కోసం ప్రార్థన చేసి ఉండడా కదండి, అది ఎందుకో పరిశుద్ధాత్మ రిలీజ్ చేయలే.
తప్పకుండా సారా కోసం కన్నీటి ప్రార్థన చేస్తుంటాడు. ఎందుకంటే దరిదాపు సారా ఒక సంవత్సరం పాటు అబీమెలకు ఇంట్లో ఉండిపోయింది. అంతే కదా, ఇప్పుడు అక్కడ వాళ్ళ వాళ్ళ గర్భాలు దేవుడు మూసాడంటే ఒక సంవత్సరం గడిస్తేనే కదా గర్భాలు తెలుస్తుంది. ఇప్పుడు ఈ రోజు తెలియదు కదండి గర్భాలు మూసినట్టుగా. కనీసం ఒక సంవత్సరం పాటు అభిమేలకు ఇంట్లో ఎవరు గర్భవతులు అవ్వట్లేదు. ఈరోజు సారా బంధించబడి ఇంట్లో ఉంది. అప్పుడు అబ్రాహాము ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఆ తర్వాత అబ్రాహాము విషయం కళ్ళలో దేవుడు కనబడడం, అభిమేలతో మాట్లాడడం, అబ్రాహాము రప్పించడం, అబ్రాహాముతో మళ్ళీ ప్రార్థన చేయడం, అప్పుడు వాళ్ళ గర్భాలు తెరవబడుతున్నాయి కదండి. ఇప్పుడు మామూలు జ్వరం తలనొప్పి అనుకోండి అప్పటికప్పుడు తగ్గిపోతుంది. మరి గర్భవతులు అవడం అంటే పిల్లలు కనడం అంటే కనీసం సంవత్సరం నుండి 2 సంవత్సరాలు టైం ఉంటుంది అది ఏమండి. కాబట్టి ఆ టైం అంతా కూడా అబ్రాహాము తన భార్య అయిన సారా కోసం ఎంతో ఏడ్చి ప్రార్థన చేసి ఉంటాడు. దానికి కూడా జవాబు పొందాడు. ఓకే, 16వ అధ్యాయం 21వ అధ్యాయం ఈ రెండు అధ్యాయంలో దేవదూత హాగర్ని పిలిచినట్టు చూస్తున్నాం. రెండు పిలుపుల్లో ఉన్న స్పష్టమైన తేడా ఏమిటి? రెండు పిలుపుల్లో ఉన్న స్పష్టమైన తేడా ఏమిటి? 16వ అధ్యాయంలో పిలిచాడు, 21వ అధ్యాయంలో పిలిచాడు కదండి. రెండు సందర్భాలు వేరు. ఒకటేమో ఇష్మాయిల్ కనక ముందు కదండి, అప్పుడు ఇంకా గర్భవతిగా ఉంది. తర్వాత ఏమో ఇష్మాయిల్ కన్న తర్వాత మేరీ గారు అమ్మ రెండు చెప్తారు కదా. చెప్పండి అమ్మా. 16వ అధ్యాయంలోనేమో దేవుడు ఎక్కడికి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు అని హాగర్ గురించి అడుగుతారు పాస్టర్ గారు. 8వ వచనం నుంచి అక్కడికి వెళ్ళి నువ్వు నీకు నేను అతనికి నువ్వు నీకు కుమారుణ్ణి ఇస్తాను, అతనికి ఇష్మాయిల్ అని పేరు పెడతావు అని అక్కడ చెప్పారు పాస్టర్ గారు. ఏమని సంబోధించాడు దేవదూత? 21వ అధ్యాయంలో ఏమైతే సంబోధన అమ్మా, సారాయి దాసివైన హాగరు అని సంబోధించాడు పాస్టర్ గారు. ఎక్కడమ్మా? 16వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో నిర్మలమ్మ చెప్పండమ్మా, మైక్ ఆన్ చేయండి. మళ్ళీ మైక్ ఆన్ చేయడమ్మా నిర్మలమ్మ మైక్. చెప్పండమ్మా ఏంటి తేడా? 21వ అధ్యాయంలో హాగరు నీకేమి వచ్చినది అన్నారన్న దూత. 16వ అధ్యాయం 8వ వచనం సారాయి దాసమైన హాగరు అనిపించాడన్న. అంటే అక్కడ చూసారా 16వ అధ్యాయం ఇంకా దాసి, అందుకనే నువ్వు వెళ్ళి లోపడమంటున్నాడు కదండి. హాగరు అన్నాడు. ఇప్పుడు సారాయి దాసివైన హాగరు, ఆ తర్వాత 21వ అధ్యాయంలో వెళ్ళగొట్టబడింది కదా. ఇంకా దాసి కాదు, ఆవిడ యజమానురాలు కాదు. ఇక ఇంటి నుంచి ఒకసారి వెళ్ళగొట్టబడిన తర్వాత హాగరు స్వతంత్రాలైపోయింది కదండి. హాగరు స్వతంత్రాలైపోయింది కాబట్టి ఇక అందుకని దేవదూత కూడా సారాయి దాసిమైన హాగరు అంటలేదు, డైరెక్ట్ హాగరు అంటే ఇక నేను దాసురాలివి కాదు, నీ మీద ఇంకెవరు యజమానులు లేరు, ఇదిగో నీ కడుపులో కొడుకు పుడుతున్నాడు, ఆ కొడుకు 1200 రాజు అవుతారు. అంటే ఇవి రాణియే కదండి, కొడుకు రాజు అవుతున్నాడు, రాజుగారు తల్లి అయిపోతుంది. కాబట్టి దేవుడు పిలిచేటప్పుడు మన సమస్తాన్ని ఆ పిలుపులో ఇదికిస్తాడు అనమాట. అదనమాట అంటే అబ్రహామ అంటే అనేక జన్మలకు తండ్రి అనే అర్థంతోనే పిలుస్తాడు. దేవుడు పిలుపులో చాలా స్పష్టత ఉంటుంది అనమాట. ఓకే, ఓ టైం అయిపోయినట్టుంది, ఇది రేపు చూద్దామండి. చదువుకుంటాండి ఆదికాండం 16:21 అధ్యాయంలో హాగరుకు నీళ్లకు సంబంధం ఉన్న విషయాలు ఏమిటి అది రేపు మీరందరూ చదువుకోండి. హాగరికి నీళ్లకి కనెక్షన్స్ ఓకే అండి. రైట్, రేపు ఇది రేపు. రైట్, ఓ టు శ్యామలమ్మ. అమ్మ ఇక్కడ నుంచి పావు గంట తీసుకోవచ్చు మీరు. ఓకే రైట్ అమ్మ. అమ్మ మీరు మరికొంచెం మీ తలపై అంత ఖాళీ కనబడకుండా లేపుతారా ఇది? ఓకే అది అది అది
అన్నప్పుడు ప్రైజ్ తలాడు అందరికి అన్న ప్రైజ్ తలాడు అన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువ. నీ కృపలో తండ్రి సాయంకాలం సమయంలో మరి ఇంతవరకు కూడా ఆదికాండం మీద కొంత ధ్యానించడానికి ప్రభు అనేక విషయాలు తెలుసుకోవడానికి వచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అలాగే మరి ఇప్పుడు ప్రభు మరి కొన్ని విషయాలు నేర్చుకోబోతూ ఉంటుండగా నన్ను మరుగుపరిచిన స్థానంలో ఉండండి, బిడ్డలు వింటూ ఉంటుండగా తండ్రి. నేను వారికంటే నేను జ్ఞానవంతురాలను కాదు కానీ ప్రభు నువ్వు వెంచుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అలాగే ప్రభు ఈ సమయాన్ని మీ చేతుల్లో పెడుతూ ఉంటుండగా తండ్రి, ఎవరికి కూడా ఎటువంటి నెట్ ప్రాబ్లం లేకుండా ఉండడానికి మీరే సహాయం చేయమని అడుగుచు. ఈ సమయాన్ని మా అందరి జీవితాల్లో దీవెనకరంగా చేయమని అడుగుచు. యేసు నామములో బ్రతిమలు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఓకే, మనం ఇంచుమించుగా ఇది బైబిల్ స్టడీ లాగా అన్ని విధాలుగా అన్న మనతో చెప్పిస్తా ఉన్నారు, నేర్పిస్తా ఉన్నారు ఒక్కొక్కటి ఒక్కో రకంగా. కాబట్టి మనం ప్రేయర్స్ ఎలా చేసుకోవాలి, లేకపోతే బైబిల్ ఎలా చదవాలి, బైబిల్లో ఉన్న పుస్తకాలు ఏంటి అన్ని నేర్చుకుంటున్నట్టే ఇప్పుడు నేను చెట్లు గురించి చెప్పాలనుకుంటున్నాను. అందులో ఒక్క చెట్టు గురించి ఈరోజు చెప్పబోతా ఉన్నాను. ఆ ఒక్క చెట్టు కూడా ఏంటి అనేది మనకు చూద్దాం. అన్న నాకు షేర్ స్క్రీన్ షేర్ షేర్ స్క్రీన్ కావాలన్న. రికార్డింగ్ కూడా వచ్చింది. ఓకే, మనం ఈరోజు ఒలివ చెట్టు గురించి, ఆలివ్ ట్రీ గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. మనకి ఎప్పుడు కూడా బైబిల్లో చాలా సార్లు చూస్తూ ఉంటాము ఒలివ చెట్టు గురించి. ఎక్కువగా మనం యేసుక్రీస్తు శ్రమపడిన సమయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ చెట్టు గురించి మనం ఎక్కువగా ఈ తోటలోకి ఆయన వెళ్ళారని చెప్పి గెస్సెమన తోటలో చాలా ప్రార్థన చేసుకున్నాడు. ఆయన సిలువ సమయంలో ఎక్కువ వేదన చెందిన ప్లేస్ గా మనం చెప్పుకుంటూ ఉంటాము. యేసయ్య ఆ స్థలానికి ఎందుకు వెళ్ళేవారు, ఎక్కువగా ఆ స్థలాన్ని ఎందుకు ప్రార్థనల కొరకు ఎంచుకున్నారు. కాబట్టి మనము మన ఇళ్లలో కూడా ఒలివ తోటని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన సమయం. కాబట్టి అక్కడున్న ఒలివల దగ్గరికి మనం వెళ్ళలేం కానీ ఒలివ చెట్లని మనం తెచ్చుకున్నాం. కాబట్టి అది ఎలాగనేది చూద్దాం. ఇక్కడ మనం మత్తయి సువార్త 26 అధ్యాయంలో చూస్తే అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పాను. ఇక్కడ అక్కడ అని అంటే మనకి పైన గెత్సెమనే అనబడిన అనే ప్లేస్ మనకు అర్థమైంది. అలాగే అక్కడికి ఎవరు వెళ్ళారు అని అంటే పేతురును జబద ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగటకును మొదలు పెట్టాను. పేతురు ప్లస్ యాకోబు యోహానులు జబదయ్య కుమారులు అంటే. సో వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళాడు, అక్కడ కొంచెం దూరంలో ఉంచి యేసయ్య ముందుకు వెళ్ళారు. అక్కడ ఆయన కొండల్లో మోకరించి సిలువ వేయబడే ముందు రోజు ఎంతగా ఆయన వేదన చెందారని ప్రతిరోజు వెళ్ళి ప్రార్థన చేసుకునేవారు. కానీ ఈ గెత్సెమనే అనగానే మనకి ఆ సిలువ వేయబడిన ముందు రోజు అంతా కూడా మనకు గుర్తొస్తూ ఉంటది. అది చూద్దాం మనం. తర్వాత ఇక్కడ మనం రెండు చెట్లు మీకు కనిపిస్తున్నాయి, ఒకటి ఫిగ్ ట్రీ, ఒకటి ఆలివ్ ట్రీ. ఫిగ్ ట్రీ గురించి నేను నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు ఆలివ్ ట్రీ గురించి మనం చూడబోతూ ఉన్నాం, నేర్చుకోబోతూ ఉన్నాం. ఇక్కడ మనం రైట్ సైడ్ ఉన్న దాని గురించి ఆ చెట్టు చూస్తేనే మనకు అర్థం అవుతుంది ఆ ట్రంక్ ఎంత వెడల్పు ఉంది, ఆ పరిస్థితి ఏంటి అనేది. సో ఇక్కడ మనం చూస్తే గార్డెన్ ఆఫ్ గెత్సెమనే, దేవుడు ఎక్కువగా ఇష్టపడి ప్రార్థన చేసుకోవడానికి ఒంటరి సమయాన్ని కోరి వెళ్ళిన స్థలం ఈ స్థలం. కాబట్టి ఇప్పుడు మనకి చాలా మంది వెళుతూ ఉంటారు ఎరుషలేము. ఆయన యేసుక్రీస్తు తిరిగిన ప్లేసెస్ లో తిరుగుతూ చాలా హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు. చాలా జీవితంలో మేము చాలా సాధించమని సంతోషపడుతూ ఉంటారు. అవకాశం లేని మనం ఈ విధంగా చూసి మనం సంతోషపడదాం. ఆ దేవుడు మన అందరి జీవితాల్లో కూడా ఇలాంటి గొప్ప అవకాశాలు ఇవ్వాలని ప్రార్థన కూడా చేసుకుందాం. ఆయన తిరిగిన ప్లేసెస్ లో ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో ఈ ప్లేస్ లో ఎక్కువగా యేసుక్రీస్తు వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసుకోవడం అంటే ఆయన ఎప్పుడు కూడా ప్రజలకు ఏదో బోధిస్తూ అనేక మందిని స్వస్థపరుస్తూ అనేక మందిని బాగు చేస్తూ అలాగే అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్న సమయాలు మనకి తెలుసు. అయితే ఎంత సమయం ప్రజలతో కలిపి గడిపినా కూడా, శిష్యులతో గడిపినా కూడా వెళ్ళి మళ్ళీ ఒంటరిగా ప్రార్థన చేసుకునేవారు. అదే ఆయన సక్సెస్ అంతటికి కారణం, ఆయన ప్రార్థన జీవితమే. కాబట్టి నేను ఎంత గొప్పవాడిని, నాకు దేవునితో చాలా దగ్గర సంబంధం ఉంది, నేను డైరెక్ట్ ఆయన కుమారుడిని కాబట్టి నేను ప్రార్థన చేసుకోకపోయినా పర్వాలేదు అని అనుకోలేదు ఆయన.
కాబట్టి ఆయన ఎంతగా ఆయన మనల్ని మన గురించి గాయపరచబడబోతున్నారు అదంతా తెలిసి కూడా మన మన చుట్టూ తిరిగి మనలో తిరిగి ఆయన మనల్ని ఎన్నో విధాలుగా ఆయన తృప్తిపరుస్తూ స్వస్థపరుస్తూ ఆహారం సమయంలో ఆహారం కొరత ఉన్నప్పుడు ఆహారం పెడుతూ ఆకలిగా ఉన్న వాళ్ళు ఆకలి తీరుస్తూ ఏది కావాలంటే అది చనిపోయిన వాళ్ళని లేపుతూ ఇవన్నీ కూడా ఆయన చేస్తూ చేస్తూ వచ్చారు. సో ఇవన్నీ ఆయన చేయగలిగాడు అని అంటే ముఖ్యంగా మనం గెత్సెమనే తోటని జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రార్థన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే ఇది ఒక ఒలివ చెట్టు. దీన్ని మనం చూస్తే గనక అసలు ఇక్కడ మనకి దీన్ని చూస్తే రాళ్ల మధ్యన ఇది పెరుగుద్ది అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. దీని స్వభావం ఏంటి అని అంటే రాళ్లల్లోనే పెరుగుద్ది. పెరిగినప్పుడు నీరు కూడా దానికి ఇవ్వనవసరం లేదు, నీరు ఎక్కడి నుంచి కూడా దానికి పోయినవసరం లేదు. అలాగే ఇది రాళ్ళు కొన్ని చోట్ల మంచులో కూడా చాలా చెట్లు ఉంటాయి. ఇప్పుడు ప్రపంచం అంతటా కూడా చూస్తే 800 above million ట్రీస్ ఉన్నాయని చెప్పి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అంత కొన్ని మంచులో ఉంటాయి, కొన్ని రాళ్లలో ఉంటాయి, ఇవన్నీ ఉన్నా కూడా మంచుకి కొన్ని చిన్న మొక్కలు ఎదుగుతున్నప్పుడు కూడా కంప్లీట్ గా మంచుతో కప్పబడి ఉన్నప్పుడు అవి బాగా అణిగిపోతాయి. చాలా కాలానికి మంచు మళ్ళీ అటు ఇటు కరిగి అటు ఇటు ఇదైనప్పుడు లేకపోతే చొచ్చుకుంటూ పైకి వచ్చి దానికి అది మళ్ళీ బ్రతకగలదు. అంటే ఒలివ చెట్ల యొక్క తత్వం ఏంటి అని అంటే నీరు లేకపోయినా మంచు అణగొట్టేసిన కటిక రాళ్లలో ఉన్నా కూడా అవి బ్రతకగలవు. అది కూడా ఎంతకాలం బ్రతుకుతాయంటే మనకి చాలా ఆశ్చర్యం. ఇవి వీటి లైఫ్ టైమ్ 5000 years, 2000 years నుంచి 5000 years వరకు చాలా ఈజీగా అవి బ్రతకగలవు. అలాగే ఇవి చాలా మెడికేటెడ్, మనకి చాలా అంటే మనం మెడిసిన్ చూస్తే కనుక వాళ్ళు ఆ టైంలో వాళ్ళు వాడిన విధానం మనం కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాము. కాబట్టి ఆకులు కానీ బెరడు కానీ వేర్లు కానీ ఇవన్నీ కూడా చాలా ఉపయోగకరంగానే ఆ రోజుల్లో వాడటం మనం చూసాం. సో ఇవి ఒలివ చెట్లు అనగానే రాళ్లల్లో ఉన్నాయి. మరి దేవుడు ఒలివ తోటల్లోకి వెళ్ళి మోకరించాడు అని అంటే ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి ఆయన కొండల ఆ రాళ్ల మీద ఆయన మోకరించాడు. మనం చాలా పిక్చర్స్ చూస్తూ ఉంటాం, ఆ ఇమాజినేషన్ కూడా మనకి రాళ్ల మీద ఆయన మోకరించినట్టు చూపిస్తుంటారు. అది నిజమే. ఇక్కడ ఎందుకు నిజమా అని అంటే ఒలివ తోటలోకి ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకున్నారంటే ఒలివ తోట అంతా కూడా రాళ్లల్లోనే ఉంది. దాని స్వభావం రాళ్లలో కూడా రాగలిగే చెట్లు అనమాట, పెరగలిగే చెట్లు. ఇక్కడ మనం ఒక చెట్టు చూస్తున్నాము. దీని వయసు 2000 సంవత్సరాల వయసు. ఎంత స్ప్రెడ్ అయిందో మనం చూస్తూ ఉన్నాం. పైన అంత బుషీగా ఉంది, చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయి పైన కొమ్మలన్నీ కూడా. దేవుడు మనకి ఒలివ మొక్కల వల్లే అని చెప్పేసి చాలా సార్లు మనం చెప్తాం, పచ్చని ఒలివ మొక్కల్లా ఉండాలి అని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అలాగే ఇక్కడ మనం ఇంకొక ట్రంక్ చూస్తూ ఉన్నాం. ఈ ట్రంక్ రౌండ్ మనం వెయ్యాలి అని అంటే దాదాపు 13 meters పొడవు ఉంటుందంట. ఒక రౌండ్ మనం చుట్టూ కొలిస్తే గనక 13 meters, అంటే 12.5 to 13 meters ఉండొచ్చు. దీని వయసు 4000 years. అంటే మనం ఇవన్నీ అవసరమా అంటే బైబిల్లో ఇన్నిసార్లు ఉచ్చరించబడినాయి కాబట్టి కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం అంతే. కాబట్టి ఇలాంటి చెట్ల నీడల్లోకి వెళ్ళి ఏసయ్య ఎక్కువసేపు గడపటం మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ తోట, అయితే ఇక్కడ మనకి కొంచెం పచ్చగడ్డి కనిపిస్తుంది కానీ ఇవన్నీ పెంచుతున్నారు, వేసి పెంచుతున్నారు కాబట్టి ఈ విధంగా ఉన్నాయి. యాక్చువల్గా ఇవి రాళ్లల్లో కొండల్లో ఎక్కువగా పెరగటం మనం చూస్తూ ఉంటాం. అలాగే వీటి పువ్వులు ఆకులు మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే నోవాహు ఓడ నీళ్లు నిలిచిన తర్వాత, వర్షం ఆగిన తర్వాత నోవాహు పావురాన్ని పంపించినప్పుడు తీసుకొని వచ్చింది చిన్న చిన్న కొమ్మ అలాంటి ఆకులు. అదే ఫస్ట్ టైం బైబిల్లో ఒలివాల గురించి రాయబడటం అనమాట. కాబట్టి 8వ అధ్యాయం, అది కానీ 8వ అధ్యాయం 11వ వచనంలో ఫస్ట్ ఒలివ చెట్టు గురించి కొమ్మ గురించి వ్రాయటం జరిగింది. అలాగే ఇంకా చూస్తే వీటి ఫ్రూట్స్ దాదాపు ఇవి 10 రకాల చెట్లు ఉన్నాయి. ఒలివ చెట్లు 10 రకాలు ఉన్నాయి ప్రపంచం అంతటా. అయితే మనకి ఇక్కడ జస్ట్ 3 రకాల ఫ్రూట్స్ ని మనం ఎగ్జాంపుల్ గా చూస్తూ ఉన్నాము. ఇది డార్క్ కలర్ లో వైలెట్ లో ఉంది, అలాగే పింక్, అలాగే గ్రీన్. అలాగే వీటిల్ని ఇలా వేసి గానుగ చేయటం అనేది మనకి ఎరుషలేము వెళ్తుంటే ఎవరైనా సరే మనకి చిన్న చిన్న ప్రేయర్ ఆయిల్ బాటిల్స్ తెస్తూ ఉంటారు ఒలివ నూనె. మనం దాన్ని చాలా వాల్యుబుల్ గా బీర్వాల్లో దాచుకోవటం కానీ చాలా హై ప్లేస్ లో మంచి అందరూ తిరిగి ఆ ప్లేసెస్ లో కాకుండా దానికి ప్రత్యేకమైన ఒక ప్లేస్ మనం ఇవ్వటం కూడా జరుగుతుంది.
ఎందుకు అని అంటే ఏసై తిరిగిన ఆ స్థలం ఒలివ చెట్ల మధ్యలో ఆయన ప్రార్థనలు చేసుకున్నారు, ఆ తోటలో ఆయన తిరిగారు, అక్కడి నుంచి నూనె తెచ్చారు అని మనం దాన్ని చాలా విలువైనదిగా సిలువ గుర్తులు వేసుకోవడానికి లేకపోతే పిల్లలకి రాయడానికి మనం రాసుకోవడానికి ఉపయోగిస్తాం. ఆ నూనె ఎలా వస్తుంది అని అంటే ఆ కాయలన్నీ కూడా దీనిలో వేసి ఆ గానుగు తిప్పుతారన్నమాట. అలా తిప్పి 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 చాలా సేపు తిప్పటం వల్ల మనకు ఆయిల్ రావటం అనేది జరుగుతుంది. సో దాన్ని తీసి చాలా వాటికి వాడుతూ ఉంటారు, అది ఫస్ట్ మెడికేటెడ్ గా కూడా వాడుతూ ఉంటారు. అయితే మనకి బైబిల్లో ఎలా వాడారు అనేది చూద్దాం. ఇదిగోండి మనకి ఇప్పుడు ఇలాంటి బాటిల్స్ మనం చూస్తూ ఉన్నాం మార్కెట్ లో, అది కూడా ఈ మధ్యనే రావటం జరిగింది. ఒక 3-4 ఇయర్స్ నుంచి ఆలివ్ ఆయిల్ అంటే కొంచెం మార్కెట్ లోకి రావటం జరిగింది. ఇవన్నీ ఈ కాయల సైజ్ ఎలా ఉంటుంది అని అంటే 1.5 ఇంచ్ లేకపోతే సెంటీమీటర్స్ 1.5 సెంటీమీటర్ మహా అయితే 2 సెంటీమీటర్లు ఉంటుంది, అంతకన్నా మించి ఉండదు. అలాగే ఆకులు చూస్తే గనక 10 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది, 8-10 సెంటీమీటర్ల మధ్యలో పొడవు ఉంటుంది. ఆ వెడల్పు చూస్తే 3 సెంటీమీటర్లు ఉండొచ్చు ఆకు. అలాగే కాయలు చూస్తే 1.5 సెంటీమీటర్ల నుంచి 2 సెంటీమీటర్ల లోపు ఉంటుంది అంతే వీటి కాయ. అయితే వీటిల్ని వాళ్ళ గానుగలో వేసి తిప్పటం వల్ల మనం ఈ నూనె పొందుకోవటం చూస్తున్నాం. అలాగే ఇప్పుడు సమూయేలు ప్రవక్త దావీదును గాని సౌలును గాని అభిషేకించినప్పుడు ఈ ఒలివ నూనెనే అభిషేకానికి, రాజుల్ని అభిషేకించడానికైనా ఒలివ నూనెనే వాడతారని మనకి తెలుసు బైబిల్లో చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా ఇంత ఇంత విలువ ఈ ఒలివ నూనెకి ఉంది. ఇక్కడ మనం ఒక బొమ్మలో అదే పక్కన పిక్చర్ లో ఒక కొమ్ము చూస్తున్నాం. ఈ కొమ్ము 14th సెంచురీది, దీన్ని మ్యూజియంలో పెట్టడం జరిగింది యెరూషలేములో. ఇది 14th సెంచురీలో దొరికింది ఇది. సో అప్పటి నుంచి కూడా దీన్ని జాగ్రత్త పెట్టారు. అయితే ఇక్కడ మనం దీన్ని ఇది బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తున్నది మాక్సిమం సొలోమోను సమూయేలు గారు వాడిన కొమ్ము ఎలాంటిదో మాక్సిమం అలాంటిది అని చెప్పి దీన్ని జాగ్రత్త పెట్టడం జరిగింది. అలాగే ఇంకా చూస్తే అభిషేకానికి ఇలాంటి కొమ్ముల్ని వాడేవారు అనేది మనం చూడొచ్చు. రిఫరెన్సెస్ తో సహా ఉంది. తగిలించుకోవడానికి తాడు వెనక క్యాప్, ఆ క్యాప్ తీసి దానిలో ఆయిల్ వేయటం, ఈ విధంగా ఎందుకో చాలా విలువైనదిగా వీళ్ళు వాడటం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ ఒలివ చెట్టు యొక్క మనం ట్రంక్ చూసాము మొదలు, అదంతా కూడా చెట్టు అదంతా కూడా కర్రని తీసి సొలొమోను దేవాలయాన్ని కట్టినప్పుడు చాలా చోట్ల వాడటం అనేది జరిగింది. అయితే ఇక్కడ కెరూబులు పవిత్ర స్థలం అంటే పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం మధ్యలో ఉండే ద్వారాల దగ్గర 10 మూరల ఎత్తులో కెరూబుల్ని కట్టడం జరిగింది, తయారు చేసి పెట్టారు చెక్కవి. అలాగే ద్వారాలకు కూడా ఈ ఒలివ చెట్టుకు సంబంధించిన చెట్టు ఆ ట్రంక్ నుంచి తీసింది అక్కడ వాడటం అనేది జరిగింది, ఆ మొదల నుంచి తీసింది. కాబట్టి ఈ ఒలివ చెట్లు మనం బైబిల్లో చూస్తే ఆదికాండం 8వ అధ్యాయం నుంచి మనం చివరి వరకు కూడా ప్రకటన గ్రంథం వరకు కూడా ఒలివ చెట్టు గురించి చూడటం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే జకర్యా 4:2లో నీకు ఏమి కనబడుచున్నది అని అడగగా నేను సువర్ణమయమైన దీపస్తంభమును దాని మీద ఒక ప్రమిదయును దీపస్తంభమునకు 7 దీపములను దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. ఒక దూత వచ్చి అడుగుతుంటే ఈ విధంగా చెప్తున్నాడు. కాబట్టి ఒక ప్రమిద వాటి మీద ఉంటుంది, దీపస్తంభానికి ఉంటున్నాయి, 7 దీపాలు ఉంటున్నాయి, 7 గొట్టాలు ఉంటున్నాయి అనేది అక్కడ జకర్యా చూస్తూ చెప్తా ఉన్నాడు ఒక దర్శనంలో. కాబట్టి ఈ దీన్ని ఈ ప్రమిదల్లో ఈ నూనెను వేసి అవి వెలిగించేవారు అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా చూద్దాం, ఇక్కడ మనం చూస్తే గనక అహరోను గారు యాజకత్వాన్ని వహించినప్పుడు ఆయన వెలిగిస్తూ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ వెనకంతా కూడా ఆ టెంపుల్ గోల్డెన్ టెంపుల్, మన సొలొమోను మహారాజు అంతా కూడా బంగారాన్ని ఉపయోగించారన్న విషయం మనకి తెలుసు. కాబట్టి ఇక్కడ నిర్గమకాండ 35:14లో వెలుగు కొరకు దీపవృక్షము, దాని ఉపకరణములు, దాని ప్రదీపములు, దీపమునకు తైలము, ఇవంతా కూడా ఈ తైలం ఎక్కడ వాడారు ఆలివ్ ఆయిల్ అని అంటే ఇక్కడ నిత్యము వెలగటానికి. అసలు ఎప్పుడు నాన్ స్టాప్ లో వెలుగుతూనే ఉండాలి, అది కొంచెం చిక్కగా ఉంటది ఆలివ్ ఆయిల్ మనం చూస్తే గనక. మనం వాడే నూనె కన్నా ఈ నూనె చాలా చిక్కగా కనిపిస్తూ ఉంటది, చిక్కగా అనిపిస్తుంది మనకి పట్టుకున్నా కూడా టచ్ చేసినా కూడా. సో దేవుడు తన మందిరంలో ఈ దీపాలు వెలిగించబడటానికి ఈ విధంగా ఈ ఆయిల్ ను ఉపయోగించమని వాళ్ళకి చెప్పడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకా చూడాలంటే వెలుగు కొరకు దీప వృక్షము, దాని ఉపకరణములు, దాని ప్రదీపములు, దీపములకు తైలము, ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. మనం కూడా మన జీవితంలో దీపం అనేది అంటే వాక్యం అనే దీపం మన జీవితాల్లో లేకపోతే మనం ఎందుకు పనికిరాం. దేవుడు కూడా మనల్ని చూడింగ్
ఎందుకంటే ఆ ప్లేస్ లో సాతానుడు ఉన్నట్లు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, దీప వృక్షాన్ని మీరు ఎప్పుడు వెలిగించుకోండి, తైలం వేస్తూ ఉండండి, వాక్యం మనం నింపుకుంటూ ఉండాలి మన హృదయంలో. కాబట్టి ఈరోజు దేవుడు ఒలీవ మొక్కల్లాగా మీరు ఉండండి అని అంటే, ఒలీవ మొక్కలంత ఆయుష్ మనకి ఇస్తానంటున్నాడు ఆయన ఆత్మీయంగా. ఇప్పుడు నేను ఇందా చెప్పాను మీకు, 2000 సంవత్సరాల నుంచి 5000 సంవత్సరాల వరకు చెట్లు బ్రతుకుతున్నాయి. అవి ఫ్రూట్స్ ఎప్పుడు ఇస్తాయనంటే, మొక్క వేసిన తర్వాత 5 సంవత్సరాలకి అప్పుడు ఆ ఫ్రూట్ రావటం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఎంత పాతుకొని పాతుకొని అప్పుడు బలమైన, అప్పటి నుంచి 5000 సంవత్సరాలు వయసు వస్తున్నా కూడా ఫ్రూట్స్ చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. ఒక్కొక్క చెట్టు వచ్చి 400 పౌండ్ల చెట్లు కాయలు కూడా ఇస్తూ ఉంటుంది దాని లైఫ్ టైంలో. కాబట్టి అంత విలువైన చెట్టుతో దేవుడు మనల్ని పోల్చాడు. అందుకని మనం ఎప్పుడు కూడా ఒలీవ చెట్టు యొక్క ప్రాధాన్యతను మనం తెలుసుకొని, అంత విలువైన వాటిగా మమ్మల్ని మీరు ఎంచారు కాబట్టి ప్రభు, మేము అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి. ఇప్పుడు మంచు పడిన కొండల్లో అయినా రాళ్ళల్లో అయినా మొక్క నిలబడుతుందని చెప్పాను ఇందాక మీకు. సో మనల్ని దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎలాంటి పరిస్థితులు వచ్చినా మీరు కదలకండి. సాతానుడు అనేక శోధనలు రాణిస్తాడు, కానీ మీరు నాలో మీరు ఉన్నారు, అంటుకట్టబడి ఉన్నారు. సో మీరు స్ట్రాంగ్ గా నిలబడండి అని ఈ చెట్టు ద్వారా మనకు ఒక నిదర్శనాన్ని చూపిస్తూ ఉన్నాడు. మీ పిల్లలు ఒలివ మొక్కల వల్లే ఉందరని దేవుడు గొప్ప వాగ్దానాన్ని మనకి ఇచ్చాడు. సామాన్యం కాదు ఒలివ చెట్టు గురించి మనం నేర్చుకోవాలి, వినాలి అని అంటే, అంత విలువైన వారిగా మనల్ని ఆయన ఇష్టపడుతున్నారు అని అంటే, మన పిల్లల్ని ఆయన ఇష్టపడుతున్నారు, లేకపోతే మనం మన తల్లిదండ్రులకి ఒలివ మొక్కల వల్లే ఉన్నాము అని అంటే ఎంత ఆశీర్వాదం అది. కాబట్టి దేవుడు మనకి ఎంతో గొప్ప ధన్యత ఇచ్చారు. కాబట్టి ఆ ఒలివ మొక్కల వల్లే మనం ఆయన కొరకు నిలవబడగలిగితే మన జీవితాలు ధన్యమైనట్టు, మన పరలోక రాజ్యాల వారసులమైనట్లే. ఇక్కడ యేసుక్రీస్తుని మనం చూస్తూ ఉంటే, గెత్సెమనే తోటలో ఆయన ఎంతో వేదన చెందారు. ఒలివ చెట్టు దగ్గర కూర్చుంటేనంట ఆ చాలా ప్రశాంతత వస్తుందంట. ఆ చెట్ల యొక్క స్వభావము చాలా ప్రశాంతం. ఇప్పుడు బోధి చెట్టు క్రింద జ్ఞానం వస్తుందని చెప్పి ఆ బుద్ధుడు వెళ్ళి కూర్చున్నాడు, మరి అది మర్మం ఏంటో మనకి తెలియదు. ఇక్కడ ఒలివ తోటలకు వెళ్ళినప్పుడు ఆ తోటలో కూర్చుంటేనంట చాలా అసలు ఆశ్చర్యకరంగా చాలా ప్లెజెంట్నెస్ వస్తుందండి. కాబట్టి ఆయన ఎంతో వేదన చెందినప్పుడు ఆ ప్లెజెంట్నెస్ కొరకు ఆయన తెలియకుండా అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేసేవారని చెప్పి మనం కొన్ని బుక్స్ చదవటం వల్ల తెలుస్తా ఉంది. కాబట్టి దేవుడు ఈ రోజు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఎప్పుడు కూడా మన హృదయాల్లో ఆయన ఒలివ నూనెను మనం వేసుకుంటే, వాక్యాన్ని మనం వేసుకుంటూ మనం ఎప్పుడు కూడా ఆయన కొరకు వెలిగింపబడుతూ ఉంటే గనక ఈ లోకంలో ఒక గొప్ప జ్యోతుల వలె గొప్ప సాక్షులు వలె మనం ఉండగలం. కాబట్టి దేవుడు ఆ విధంగా మనల్ని అందరినీ దీవించాలి. ఆయన దీవెన కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, మీ కొందనాలు ప్రభా. ప్రేమ గల యేసయ్య, మీకు స్తోత్రాలు. మమ్మల్ని ఒలివ చెట్లు వల్లే పోల్చి, మా బిడ్డలు ఒలివ చెట్లు వల్లే ఉండాలని ఆశీర్వదించి ప్రభా, మేము మా తల్లిదండ్రులకు ఒలివ చెట్లు వల్లే ఉండాలని ఆశీర్వదించి ఇచ్చిన గొప్ప జీవితాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నిజముగా తండ్రి, ఒలివ చెట్టు ఏ వాతావరణానికి కూడా ప్రభా చలించదని చెప్తున్నావు తండ్రి. మేము కూడా నీలో స్థిరంగా పాతుకుపోవడానికి మీరు సహాయం చేయండి. సాతానుడు అనేక శోధనలు మాకు ఇస్తూ ఉంటాడు, అయినా కూడా తండ్రి మేము స్ట్రాంగ్ గా నిలబడటానికి మీరు గొప్ప కృప చూపించమని అడుగు. మరి ఇచ్చిన సమయాన్ని మా జీవితాలు మీరే ప్రభు ఆశీర్వాదకరంగా చేయమని అడగొచ్చు. యేసు నామములో బ్రతిమిలాడు వేడు కొంచెం నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికి. అన్న ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మా. థాంక్యూ. ఆ సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 6:15 కే స్టార్ట్ చేస్తాం అమ్మా. 6:15 టు 6:30 ఇక్కడ ఉండి అమ్మా. ఆ ఓకే, మీకు నిర్మలంకి ఓకే కదమ్మా? ఓకే అన్న. మరోసారి అడుగుతున్నాను, సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో రేపటి నుండి ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఉంటాయి? అంటే కేవలం ఇలాగే వాక్యం ఎలా బోధించాలి, పవర్ పాయింట్ ఎలా చూపించాలి అనేది ఇప్పటి వరకు మీకు ఒక మోడల్ గా చూపించారు. రేపటి నుంచి చిల్డ్రన్ సైకాలజీ ఎలాగా, మరి ఒక కంటతో వాక్యాన్ని పిల్లలతో ఎలాగా కంటతో చేయించాలి, లేకపోతే పప్పెట్ షో ఎలాగా, అవి కూడా నేర్పిస్తారు. కాబట్టి 6:10 రావాలి అందరు కూడా. అంటే ఒక 10 మినిట్స్ మీకు లేట్ వచ్చే 6:10 స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళకి ప్రేయర్కి ఇచ్చేస్తాను, వాళ్ళు ప్రేయర్ చేసి స్టార్ట్ చేసి 6:30 వరకు వెళ్తారు. కాబట్టి ఆ పాటలు పాడేవాళ్ళు ఆనంద్ గారి ఫ్యామిలీ 6:00 కల్లా మనం స్టార్ట్ చేద్దాం, మాక్సిమం ట్రై చేద్దాం అండి. ఒక నిమిషం లైన్. యందు యేసు తోడై యందు
నీ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు నీ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు యెహోవా నా కాపరిగా ఉండు కాలమంతా యెషయ్య నా కాపరిగా ఉండు కాలమంతా పరిశుద్ధాత్ముని ఆదరణ ఉండు కాలమంతా ఏమి కలుగదు ఏ తెగులు అంటదు ఏమి కలుగదు ఏ తెగులు అంటదు పచ్చిక గల చోట్ల నన్ను కరుణ చేయును శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును పచ్చిక గల చోట్ల నన్ను కరుణ చేయును శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును నా ప్రాణమునకు ఆయనే సేద దీచును నా ప్రాణమునకు ఆయనే సేద దీచును నీతి మార్గములలో నన్ను నడిపించును నీతి మార్గములలో నన్ను నడిపించును తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు నీ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు గణాంధకారపు లోయలలో నే సంచరించినా ఏ అపాయమునకు భయపడకుందును గణాంధకారపు లోయలలో నే సంచరించినా ఏ అపాయమునకు భయపడకుందును నీ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు నా గిన్నె నిండి పొర్లునట్లుగా ఆశీర్వదించితివి కృపాక్షేమములనే మా బ్రతుకులు నింపితివి నా గిన్నె నిండి పొర్లునట్లుగా ఆశీర్వదించితివి కృపాక్షేమములనే మా బ్రతుకులు నింపితివి చిరకాలముని సన్నిధిలో వాసము చేసెదా చిరకాలముని సన్నిధిలో నీ వాసము చేసెదా నీ చిత్తములోనే నిలచి ఉండెదా నీ చిత్తములోనే నిలచి ఉండెదా తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు నీ దొడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా మరొకసారి కొంచెం లేట్ గా వచ్చాను అడుగుతాను సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో రేపటి నుండి ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఉంటాయి చిల్డ్రన్ సైకాలజీ అనే సబ్జెక్ట్ ఉంటుంది మరి మెమరీ వర్క్స్ని పిల్లలతో ఎలా కంటితా పెట్టించాలనేది అదొక సబ్జెక్ట్ ఉంటుంది అలా రకరకాలు ఉంటాయి కనుక రేపటి నుండి 6:10 కల్లా రావాలి సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్లో సీరియస్గా పాల్గొవాలనుకునే వాళ్ళు 6:10 ఉండాలి ఎందుకంటే రేపు 6:15 నుండి 6:30 వరకు నిర్మలమ్మ గారు మరి శ్యామలమ్మ గారు ఎవరో ఒకరు అది ఆ సబ్జెక్ట్స్ అందులో మెతుషల్ గారు కూడా వస్తుంటారు అప్పుడప్పుడు కాబట్టి 6:10 కల్లా అంటే సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో స్ట్రిక్ట్గా ఉండవలసిన వాళ్ళు 6:10 కల్లా రావాలనుకుంటున్నాం మిగతా వాళ్ళందరూ 6 గంటలకు రాగలిగిన వాళ్ళు పాటలు పాడతాం
ఆనంద్ గారు నేర్పించే కొత్త పాట నేర్చుకుంటాం 6 నుండి 6:15 లోపల. కనుక దయచేసి ఈ విషయాలు గమనించండి. మా ఇందాక కొంతమంది పేరు రాసుకున్నారు, ఆనంద్ గారు రాసుకోమన్నారు. అమ్మ పావని గారు మీరు కూడా ఇందాక ఎత్తినట్టున్నారు. ఓకే, ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారండి? రామకృష్ణ, సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మీరు పాల్గొనాలంటే రేపు 6:10 రావాలి. రాగలరా? నేను రాలేను సార్, విజయలక్ష్మి వస్తుంది. నేనైతే పోనీ విజయలక్ష్మి అయినా సరే 6:10 రావాలి. మరి ఫోన్ అందుబాటులో ఉంటారు? మరి మీ ఫోన్ ఉంటుంది సార్? ఉంటుంది సార్, వస్తాం. విజయలక్ష్మి పేరు కూడా రాసుకోండి. ఆంధ్ర గారు, ఇంకెవరు? నానిబాబు గారు, ఆశీర్వాద్ గారు, అంకుల్ గారు, మైక్ ఆన్ చేయండి సార్. అదే రేపటి నుండి 6:15 నుండి 6:30 వరకు సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో నిర్మలం గారు, శ్యామలం గారు చెప్తారండి. జిమ్మీమ ఎవరైనా వస్తారా రేపు? ఏమండి అవకాశం ఉందా? అంటే 6:10 అమ్మ, 6:10 రావాలమ్మా జిమ్మీమ. మీ అందరికి సర్టిఫికెట్లు కూడా ఇస్తారు. ఇదంతా కోర్స్ అయిన తర్వాత మీకు సర్టిఫికెట్ కూడా ఇస్తారు. అంటే ఇంటి దగ్గర నుంచే మీరు సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసినట్లు లెక్క అవుతుంది అమ్మా. ఓకే, జిమ్మీమ గారి పేరు కూడా రాసుకోండి. ఇంకా ఎవరు 6:10 లాగిన్ అవ్వగలిగిన వాళ్ళు చెప్పండి, చేయొచ్చుంది సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి. ఇంకెవరన్నా? ఏలియా గారు, ఏలియా గారు మైక్ ఆన్ చేయండి. మరి ఇక్కడ సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి నడుస్తుందండి, ప్రతిరోజు 1/2 గంట సేపు. అయ్యా చెప్పండి అయ్యా. యాక్చువల్గా అది మేము 1:15 7 నుండి 7 వరకు చేస్తున్నాం. అయితే 6:15 నుండి 6:30 వరకు. అంటే మీరు 6:10 రావాలి. అలాగేనండి, చూస్తారు. 6:10 జాయిన్ అవ్వాలి. 6:30 సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఏమండి? అలాగేనండి. ఓకే, ఏరియా గారి పేరు రాసుకోండి. ఇంకెవరైనా ఉంటే చెప్పండి, నాకు చేయర్ చూపించండి. రైట్, మరి సమయంలో బ్రేక్అవుట్ రూమ్స్ ఓపెన్ చేస్తున్నాను. బ్రేక్అవుట్ రూమ్ లో జాయిన్ అయ్యడం ఏం చేస్తారంటే మీరు జాయిన్ అని నొక్కాలి. జాయిన్ అని నొక్కాలన్నమాట. జాయిన్ అని నొక్కినప్పుడు మీరు ఒక రూమ్ లోకి వెళ్తారు. వాళ్ళతో కలిసి ప్రార్థన చేసుకుంటారన్నమాట. ఒకవేళ మీ రూమ్లో ఎవరు జాయిన్ కాకపోతే అప్పుడు మీరు లీవ్ అని నొక్కాలి. అప్పుడు నా దగ్గరకు వస్తారు. మళ్ళీ నేను వేరే రూమ్లోకి మిమ్మల్ని పంపించే అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఒక నిమిషం. రైట్, ప్రార్థన చేసుకోండి. మీ మట్టి మీరు, నేను ఈరోజు ప్రార్థన చేయలేదు. డాక్టర్ గారు మీరు జాయిన్ అవ్వలేదా? ప్రైజ్ లార్డ్. సారీ, మీకు రూమ్ జాయిన్ నానిబాబు గారు. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. మరి డాక్టర్ శామ్యూల్ గారితో మాట్లాడతారా? మాట్లాడతాం సార్. అయితే ఓపెన్ చే, ఒక రూమ్ పంపిస్తాను. లేకపోతే ఇక్కడ మాట్లాడండి, పర్లేదు. మీరు మీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి. మీరు అసలు కనపడలేదు ఎలా? మరి ఆ ట్యూబ్ లైట్ లేకుండా పెట్టండి, కేబుల్ లో ట్యూబ్ లైట్ రాకుండా. అది మొన్న ఎప్పుడో చెప్పాను మీకు. సరే, ఓకే. శామ్యూల్ గారు, నానిబాబు గారితో మాట్లాడండి సార్. అలాగే నానిబాబు గారు, బాగున్నారా? బాగున్నామండి. మిమ్మల్ని ఒకసారి కలిసామండి. అవునవును అవును, నిజమే. మిమ్మల్ని చూడడం చాలా సంతోషం అండి. అయ్యారు, థ్యాంక్ యూ సార్. సాయి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు ఎక్కడుంటారు? అన్నవరం దగ్గరలో. అన్నవరం దగ్గరలోనా?
గుడ్ అండి గుడ్. నేను హైదరాబాద్ లో ఉంటాను, వనస్థలిపురం ఉంటాను. నేను మరి డాక్టర్ గా చేసి గవర్నమెంట్ డాక్టర్ చేసి రిటైర్ అయ్యాను. మరి నాకు 84 ఇయర్స్ ఏజ్. ఇప్పుడు డాక్టర్లు ఏ కోర్స్ సార్? అమ్మా డాక్టర్ గాను ఏ కోర్స్ చేశారు? MBBS అండి లేకపోతే జీపీ? జీపీ జనరల్ ప్రాక్టీస్. జీపీ జనరల్ ప్రాక్టీస్. జీపీ జనరల్ ప్రాక్టీస్ జనరల్ ఫిజిషియన్. ఫిజిషియన్ జనరల్ ఫిజిషియన్. తర్వాత నాకు ముగ్గురు పాప ముగ్గురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు మొత్తం ఏడుగురు సంతానం నాకు. అందరం అందరికి పెళ్లిళ్ళు అయిపోయి హ్యాపీగా ఉన్నారు. కాకపోతే వాళ్ళ జీవితాలు హ్యాపీగా ఉండాలని ఒక ఒక చిన్న నా ప్రేయర్ రిక్వెస్ట్ అండి. అంతకంటే ఏం లేదు, చాలు. దట్ ఈస్ మోర్ దాన్. మీరు మీ మీ వివరాలు చెప్పండి. అదే పాప బాబు సార్ మాకు. పాప పాపకు 4 సంవత్సరాలు, బాబుకి 5 సంవత్సరాలు. ఐదా? అవును. నా భార్య కోసం ప్రార్థన చేయండి. అలాగే తోబుట్టులు ఉన్నారండి ముగ్గురు అక్కలు. నాతో ముగ్గురు అక్కలు అండి. అక్కలు ముగ్గురు కూడా. ఐదుగురా? ముగ్గురా? ముగ్గురు అండి ముగ్గురు. వారి కోసం ప్రార్థన చేయండి. అందులో ఒకరు దేవుని సేవ చేస్తున్నారండి, ఓ బావగారు, పాస్టర్ గారు. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయా? ఇద్దరికి అవ్వండి, ఒకరికి అవ్వలేదు. సరే సరే సరే. ఒక సిస్టర్ కి ఉద్యోగం వచ్చేలా ప్రార్థన చేయండి. అలాగా? ఏదో ముగ్గురికి? కాదండి ఒకరికి. ఆక్రామిక? ఆక్రామిక. ఓకే ఓకే. సరే మీరు చేయండి, ముందు ప్రార్థన చేయండి, తర్వాత నేను చేస్తాను. అత్తగారి మామగారి కోసం కూడా ప్రార్థన చేయండి సార్. అట్లాగే ఆరోగ్యం కోసం కూడా చేయండి. దాన్ని చేయమంటారా ప్రార్థన? చేయండి. మహాపరిశుద్ధుడా, మహోన్నత యేసయ్య, ఈ గొప్ప నాయన ప్రభాత సాహసాన్ని బట్టి నేను స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాను. నేను గొప్పవాడు, గొప్ప కార్యం చేయగల దేవుడు తండ్రి. అయ్యా ప్రభా, అడుగు వాటి అన్నిటికంటే ఊహించి వాటి అన్నిటికంటే అత్యధికంగా చేయగల సమర్థుడు. మీరు జాయిన్ అవ్వలేదా విశ్వ మాస్టర్? హలో, మాట్లాడారు చెప్పండి. ప్రార్థన చేస్తా ఉండే అయ్యారు అంటే మధ్యలో మాట్లాడారు. ఒకటి ఏదో వచ్చింది లేండి, డిస్కనెక్షన్, ఇదే డిస్టర్బెన్స్ వచ్చింది, పర్వాలేదు. కానీ పరిశుద్ధుడా, 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 నీకు స్తోత్రం అయ్యా ప్రభా తండ్రి. ఇదిగో నాయన ప్రభా స్వామిలయ్య గారిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. డాక్టర్ నాయన ప్రభా తండ్రి, కొన్ని అయ్యా ప్రభా డాక్టర్ గారు నాయన ప్రభా తండ్రి పరిచయం చేసి నాయన ప్రభా రిటైర్ అయ్యారు. ఇదిగో నాయన ప్రభుడు నాయన ప్రభా తండ్రి నీతో ఎంతో సాహసం తండ్రి చేస్తున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు తెలుస్తున్నావు తండ్రి. తండ్రి ఇచ్చినటువంటి అయ్యా ప్రభా బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు తెలుస్తున్నావు నాయన. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారందరి కుటుంబాల్లో శాంతి సమాధానం ఉండేలాగా, సంతోషంగా ఆనందంగా వారు జీవించేలాగా నాయన ప్రభా ఇచ్చే నాయన ప్రభా సాతానుడు ఎటువంటి సిక్కులు పెట్టకుండా సులువుగా సిక్కులు పెట్టే వాటి నుండి విడిగి నాయన ప్రభా తప్పించుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. మీ ఆత్మను నాయన ప్రభా అభిషేకించండి, వారి యొక్క సంతానము నాయన మనవులను నాయన ప్రభా మీరే దీవించి ఆశ్చర్యించమని అడుగుతున్నాను ప్రభా తండ్రి. వారు నాయన ప్రభు నిత్యము నీ సన్నిధానంలో ఉండడానికి నాయన ప్రభా తండ్రి అయ్యా ప్రభా నీ ఆత్మను కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఇదిగోనైనా అయ్యారికి ఆరోగ్య బలమ శక్తి ఇవ్వండి అయ్యా. ఈ వయసులో నాయన ప్రభా నీ యొక్క అయ్యా ప్రభా తండ్రి వాక్యానుసారంగా జీవించడానికి మీ ఏర్పరిచిన విధానం బట్టి నేను ఆలోచనలు బట్టి మీ స్తోత్రాలు తెలుస్తున్నాను. ఇవంటి గోపదేవుడు ఎవరు లేరు నేను. అలాగే నేను సహోదరులు మరొక సహోదరులు ఆయన కూడా నేను ఆరోగ్య బలం దయచేయండి. ఆయన కోసం నాకేం తెలియదు కానీ సమస్తాన్ని తెలిసిన దేవుడు తండ్రి మీరే సహాయకుడై ఆయన సమస్త అవసరాలు తీర్చి ఆయన ఎటువంటి లోటుపాట్లు ఉన్నా తెలియదు, లేకపోతే ఏ పరిచయం ఉన్నా మాకు తెలియదు కానీ అయ్యా ప్రభా మీరే నాయన అన్ని అవసరాలు తీర్చే సర్వశక్తి సంపన్నుడు నాయన ప్రభా తండ్రి. మీవే అయ్యా సమస్త మానవుల కోసం నేను ప్రాణం పెట్టాను తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ యొక్క రక్తం ద్వారా మాత్రమే నాయన ప్రభు ఈ విధంగా నాయన ప్రభా ఈ సహవాసంలో ఈ జోమేటీలో ఉండగలుగుతున్నాను. దాన్ని బట్టి నీకు బద్దలు కొత్త సహవాసాన్ని బట్టి నీ సేవను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ రాబోతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను. చేయండి సార్.
మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పరలోక తండ్రి దేవ యేసయ్య, నీ పరిశుద్ధ దివ్యనామం స్తుతులు స్తోత్రాలు ప్రభా. నేను నాని బాబు గారు కలిసి ప్రభా ప్రార్థించుకుంటున్నాము తండ్రి. నాని బాబు వినపడుతుందా? వినపడుతుంది సార్. నేను నాని బాబు గారు కలిసి ప్రార్థిస్తున్నా యేసయ్య. ఇప్పటి వరకు ప్రభా నాన్నగారు నా గురించి నా కుటుంబాన్ని గురించి ప్రార్థన చేశారు. యేసయ్య వారి గురించి ఇప్పుడు నేను ప్రార్థించుకుంటాను. నాకు ఇచ్చిన తరుణం స్తోత్రాలు ప్రభా. నాని బాబును దీవించండి, ఆయన భార్యని దీవించండి, వారికి ఇచ్చిన ఇద్దరు సంతానాన్ని దీవించండి ప్రభా. ఒక అబ్బాయి ఒక బాబు ఒక పాప ఇచ్చారు ప్రభా. ప్రభా మరి 4-5 సంవత్సరాల వయసులో ఉన్నారు పిల్లలు. ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. మరి ఎటువంటి బాలరిష్టాలు లేకుండా బిడ్డలు దీవించండి. నీ 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 దయందరు మనుషులు దయదయందరం దినదిన అభివృద్ధి చెంది భాగ్యం దయచేయండి. మంచి తెలివితేటలు జ్ఞాపకశక్తి మెలకు దయచేయండి. మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభు. వారు చేస్తున్న పని పాటలు తోడుగుండండి, సమృద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నాం. రాకపోకలో తోడుగుండి దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. మరి నాని బాబు గారు ఉన్నటువంటి సిస్టర్స్, ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు ప్రభు. ముగ్గురు సిస్టర్స్ ఇద్దరు వివాహాలు అయిపోయినాయి ప్రభు. మరి వాడు మూడో సిస్టర్ ప్రభా ఏదైతే ప్రభా బిడ్డకి ప్రభా మొట్టమొదటిగా ప్రభా మరి ఒక జాబ్ దయచేసి ప్రార్థిస్తున్నాం వేసాయ. ఆ బిడ్డకి జాబ్ దయచేసి మీరు సంతృప్తి పరచమని ప్రార్థిస్తున్నాం. అట్లాగే సాటి సహా సదాచారాన్ని కూడా ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాయి స్తోత్రాలు ప్రభా. అదే రీతిన ప్రభా మరి నాని బాబు గారు వాళ్ళు అత్తగారిని తర్వాత మామగారిని కూడా ప్రభు దృష్టించండి. వారికి ఉన్న అస్వస్థతలు ఏమైనా ఉంటే తీసివేసి సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం దయచేయండి, సమృద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నాం. అట్లాగే శాలం పాస్ గారు సంస్థల ప్రభు మేము ప్రార్థిస్తున్నాం సయ. శాలం పాస్ గారిని ఆశ్రయించండి, మంచి ఆరోగ్యం బలం శక్తి దయచేయండి, ఆయన చేస్తున్న పరిచర్యను ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అట్లాగే కరోనాను కూడా తీసివేయండి తండ్రి. మరి ప్రపంచ ప్రజలందరూ ప్రభు సంతోషించిన ఆ సరు కరోనా తీసివేసి ప్రభు మాకు అందరికి ప్రభు సంతృప్తిని కలిగజేయమని మేము చేసిన తప్పిదమ్మలను క్షమించి మందించి పాప క్షమాపణ రక్షణ దయచేసి కరోనా తీసివేయమని ప్రభా. ఆ తెగులు తీసివేసి సంపూర్ణంగా తీసివేసి ప్రభా ప్రజలందరూ దీవించమని, ఇక మీదట ఎటువంటి మరి సావులు లేకుండా చేయమని మరి మరొకసారి ప్రభా శాలం పాస్టర్ గారిని కూడా ఆశీర్వదించమని, ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, కుటుంబ సభ్యులందరూ దీవించమని. అదే రీతిగా ప్రపంచ క్రైస్తవులను విశ్వాసులను పరిశుద్ధులను దీవించండి, సువార్తన సువార్త సంస్థల సువార్తికులందరూ దీవించమని దేశం ఎప్పుడు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హలో హలో అయ్యగారు, ఇంకో ఫైన్ ఉన్నారండి, ఎవరో ఉన్నారండి, చూడండి మీరు ఆయనతో మాట్లాడండి. ఆయన కూడా మన దాకానే ఉన్నారండి. ఉన్నారా? నాకైతే కనపడలేదు. మీరు మీకు కనపడితే ప్రార్థన చేయండి. కనపడుతుంది కానీ ఆయన ఓపెన్ చేయలేదండి, ఆన్ చేయలేదండి. వేరే ఉంది విశ్వనాథరావు గారు ఉన్నాయి. హలో, అదిగో మాట్లాడుతున్నారు, మాట్లాడండి. హలో అవును, హలో విశ్వనాథం గారు. నాన్నగారు ప్రార్థన చేయండి విశ్వనాథం గారి గురించి. అలాగండి, అలా సరే. ఏమన్నా ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తారా? ఉన్నాయండి, ఉన్నాయి. చెప్పండి చెప్పండి సార్. పెద్ద బాబు దినేష్ కుమార్ అండి. దినేష్ కుమార్ హైదరాబాద్ లో ఉన్నాడు, వాడు సేఫ్ గా ఉన్నట్టు ప్రేయర్ చేయాలండి. అలాగే సార్. నెక్స్ట్ సెకండ్ వన్ లెనిన్ బాబు పూణే నుంచి వచ్చాడండి, క్వారంటైన్ లో ఉన్నాడు. పూణే నుంచి వచ్చాడు వాడు, క్వారంటైన్ లో ఉన్నాడు. వాడికి సేఫ్ గా క్వారంటైన్ నుంచి బయటకు వచ్చేట్టు ప్రేయర్ చేయాలండి. అలాగే. నాకు కొన్ని స్కూల్లో సమస్యలు ఉన్నాయి, అవి క్లియర్ ప్రేర్ చేయాలి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీకు స్తోత్రం తండ్రి. నాయన గొప్పదేవ, ఇదిగో నాయన మరొకసారి నీ పాదసన్నిధికి వచ్చాను తండ్రి. నాయన విశ్వనాథరావు గారి బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా ప్రభా తండ్రి, నువ్వు నాయన జీవించేవాడు ఆశ్రయించేవాడు, ఇంకా తన యొక్క ఇద్దరు కుమారుని ప్రభా ప్రార్థన చేయాలని నీ స్తోత్రాలు. ఇదిగో దినేష్ నాయన బట్టి, దినేష్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. అయ్యా ప్రభా తండ్రి, తను నాయన ప్రభా తండ్రి, నాయన ప్రభావ వచ్చాను స్వస్థత వచ్చాను దానికి బలం శక్తిని ఇవ్వండి. నేను జీవనోపాధిని అనుగ్రహించండి, నీ ఆత్మతో నింపండి, నీ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా.
చేసుకోండి. పూణె నుంచి వచ్చినారు నాయన ప్రభా తండ్రి, క్వారంటైన్ లో ఉన్నారని చెప్పారు తండ్రి, నేను స్తోత్రం నాయన సంపూర్తిగా నాయన ప్రభా ఆ యొక్క క్వారంటైన్ విడిపించి సంపూర్ణ స్వస్థమండి. కరోనా సంబంధించిన ఎటువంటి బలంతో రాకుండా నాయన అగ్నిపెంచుకోవాలని ఈ అగ్ని ప్రాకారాన్ని కూల్చమని అడుగుతున్నాం ప్రభా. నీ ఆత్మశక్తిని అనుగ్రహించుకుని అడుగుతున్నాం బిడ్డలు ఇద్దరు కూడా నీ బలమైన సాక్షులుగా వాడబడ్డానికి సహాయించండి. అలాగే నాయన ప్రభా స్కూల్ సంబంధించిన సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు ప్రభా తండ్రి. ఏ సమస్య అయినప్పటికీ ఆయన ప్రభా నీ పాదాలు చని తీసుకుని వస్తున్నావు తండ్రి, నువ్వు దాన్ని పరిష్కరించే దేవుడు తండ్రి. ఆయన సమస్త సమస్యలకు పరిష్కారం నీవే ప్రభా. ఏసయ్యా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నావు. మీరు అవసరాలు తీర్చండి కుటుంబాన్ని అయ్యా ప్రభు, భార్యను కూడా జ్ఞాపకం చేసుకోమని జ్ఞాపకం కుటుంబాన్ని దీవించి నాయన ప్రభా తన శాంతి సమాధానంతో నుంచి అయా చుట్టూ నీ అగ్నిశక్తి నుంచి నాయన సమస్త కీడు నుంచి విడిపించమని ఆత్మకరించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. మాస్టర్ గారు, మీరు బ్రేక్అవుట్ రూమ్ లో జాయిన్ అవ్వట్లేదేమి? అది ఇప్పుడు మన శామ్యూల్ సంఘ గారు ప్రేర్ చేస్తారన్నయ్య. అవునండి, ఇంతకు ముందే పోల్ సార్ మీరు రూమ్ లో పంపిస్తాం, జాయిన్ అని మీకు రావట్లేదా? జాయిన్ అని రావట్లేదు అన్నయ్య. అయ్యో జాయిన్ వస్తా, జాయిన్ అని కొడితే అప్పుడు మీరు వేరే రూమ్ లో చెప్తారన్నమాట. జాయిన్ అని రావట్లేదు అన్నయ్య. ఓకే ఓకే, సరే అండి, నేను రూమ్ క్లోజ్ చేస్తాను. ఓకే, ప్రైజ్ లేదండి పాస్టర్ గారండి. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. టైమిందేమో మేమిద్దరమే ఉన్నాం, సద్గుండ్రావు బ్రదర్ వచ్చారు పాస్టర్ గారండి. ఓకే, కొంతమందికి జాయిన్ రావట్లేదంట మెసేజ్, అందువల్ల జాయిన్ అవ్వలేకపోతున్నారు. అంటే నాలుగు గడులుగా వస్తుంది పాస్టర్ గారండి, ఇది వరకు జాయిన్ అయ్యాను వచ్చేది మాకును. ఓకే, ఆ ఆ నాలుగు గడల్ని ఇలా యారో మార్క్ చూపిస్తుంది, దాన్ని నొక్కితే వెళ్తున్నాం పాస్టర్ గారండి. మళ్ళీ అయిపోగానే మళ్ళీ అదే నాలుగు గంటలు రివర్స్ చూపిస్తుంది పాస్టర్ గారండి. ఓకే ఓకే, ఆహా, మరి ఏమన్నా మార్చారేమో, వాళ్ళు కొన్ని మారుతా ఉంటాయి కదా బ్రదర్ పాస్టర్ గారండి. అవునమ్మా, సరే, రైట్ రైట్, ప్రైజ్ లార్డ్. మరి కొద్దిసేపు వాక్యం నేర్చుకుందాం, కొద్దిసేపు 20 మినిట్స్ నోవో వాడ విషయాలు మనం నేర్చుకుంటున్నామండి. ఓకే, మ్యూట్ ఆఫ్. రైట్ నోవహ్ ఓడ విషయాలు నిన్న ఆల్రెడీ మొత్తం అంతా అవుట్లైన్ మీకు చెప్పేశాను, ఒక్కొక్కటి మళ్ళీ వివరంగా నేర్చుకుంటాం మనం. ఇండివిజువల్గా ఒక్కొక్క పాయింట్ మనం ఒక్కొక్క 20 మినిట్స్ మనం ధ్యానం చేస్తాం. ఓకే అండి, నేను ముందుగా చెప్పాను మన శ్రీకాకుళం ఆధ్యాత్మిక తల్లి కృపా సముద్రం టీచర్ గారు చెప్పిన విషయాలు ఇవి నాకు. వాళ్ళని నేను ఒకసారి విన్నాను, విన్న తర్వాత నేను అనేకులతో పంచుకోవడం మొదలుపెట్టాను. అప్పటి నుండి ఈ విషయాలు నన్ను కూడా ఎంతో బలపరుస్తుంటాయి. ఓకే, ఓడ పరిచయం అనుకున్నాం, అది విశ్వాస జీవితం. మరి హెబ్రీ 11:7 ప్రకారం మన విశ్వాస జీవితం అనేది ఎలా ఉండాలో అనేది మనం నేర్చుకున్నాం. విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతులు గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. కాబట్టి ఈ ఓడ మన విశ్వాస జీవితం అనే ఓడకు అది ఒక సూచనగా ఒక మోడల్గా ఉందన్నమాట. తిమోతి పత్రిక ప్రకారం నా కుమారుడైన తిమోతి, నీ విశ్వాసం మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనం చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవాలని వాటిని బట్టి మీ ఈ ఆజ్ఞను నీకు అప్పగించున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఇప్పుడు మనం 7 విషయాలు 7 లక్షణాలు 3 అనుభవాలు నేర్చుకోబోతున్నాం. ఈ 10 లేకపోతే మనం విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడిపోతాము. కాబట్టి ఇప్పుడు మనం ఒక్కొక్క విషయం నేర్చుకునేటప్పుడు అది నాలో ఉందా లేదా అని మనం పరిశీలించుకుంటాం. ఏమండి, కాబట్టి ఫస్ట్ ఓడ నిర్మాణం, ఆత్మీయ అర్థాలు, అన్వయింపు, 7 విషయాలు. అందులో నోవహు
దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాడు. కాబట్టి మనం అందరం కూడా దేవుని వాక్య ప్రకారం ఖచ్చితంగా మనం జీవించాల్సి ఉంది. అందులో మొట్టమొదటి ఏంటంటే చితిసారక పునరావం. దీనికోసం కొంచెం వివరంగా నేర్చుకుందాం ప్రార్థన. పరిశుద్ధరా, నీకు వందనాలు. నీ వాక్యం నేర్చుకుంటుండగా నీ ఆధ్యాత్మిక అభిషేకం అందరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, చితిసారకపు మ్రాను అంటే ఎవర్ గ్రీన్ ట్రీ అనే అర్థం ఉందన్నమాట. దేవుడు పర్టికులర్ గా చితిసారకపు మ్రానుతో మాత్రమే ఒక ఓడను తయారు చేయమని అడిగినప్పుడు నోవహు ప్రభువా ఈ మాన్లు అంత ఎక్కువ లేవు, దేవదారు మాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటితో కడతానని, లేకపోతే ప్రభువా ఆ టేక్ అయితే ఇంకా గట్టిగా ఉంటుంది కదా, నల్లమత్త అయితే ఇంకా బాగుంటుంది కదా అని దేవుడికి సలహాలు ఇవ్వలే. దేవుడు చెప్పినట్టు చేశాడు అంతే. చితిసారకపు మ్రాన్తో నువ్వు కట్టాలి, ఒకవేళ ప్రభువా ఆ మ్రాన్ దొరకపోతే పెంచమంటాడు, పెంచు. 20 సంవత్సరాలు పడుతుంది, 30 పట్టని ఎన్ని సంవత్సరాలు పట్టినా పర్వాలేదు, కానీ నేను చెప్పినట్టే చెయ్యాలి. చితిసారకపు మ్రానుతో మాత్రమే ఈ ఓడ కట్టాలి, ఆల్టర్ చేయడానికి లేదు. అంటే దేవుడు ఉద్దేశం ఏమిటి? ఒక క్రైస్తవ విశ్వాస జీవితం ఖచ్చితంగా ఎప్పుడూ పచ్చగా ఉండి తీరాల్సిందే. ఆనందించుడి, మళ్ళా చెప్పుదును, ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ఎప్పుడు మనం ఆనందిస్తూ పచ్చగా ఉండాల్సిందే. పాస్టర్ అది మామూలుగా అయితే సాధ్యం కాదు, ఎప్పుడు ఎలా ఆనందిస్తాం? సంతోషంగా ఉండేటప్పుడు సంతోషిస్తాం, బాధగా ఉండేటప్పుడు ఎలా సంతోషిస్తాం? అదే ప్రభు చెప్తాడు, మనుషులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లా పడుకున్నప్పుడు మీరు సంతోషించండి ఆనందించండి అంటాడు. అదే ఆయనలో ఉన్న విచిత్రమైన విషయం. మీకు ఎప్పుడు ఏడుపు వస్తుందో అప్పుడు ఆనందించండి, ఎందుకంటే దుఃఖపడేవారు ధన్యులు, నేను స్వయంగా వారి కన్నీళ్లు తుడిచి ఆదరిస్తాను. నేను నా చేత ఆదరించబడుతున్న ధన్యత కదా నీకు, కాబట్టి అది సంతోషం. నువ్వు దుఃఖపడుతున్నావు, నీ కన్నీళ్ళు నేను తుడిచి నా గుండెలకు కత్తుకుంటే నీకు సంతోషం కాదా? కాబట్టి నేను నిన్ను ఓదారుస్తా, కాబట్టి సంతోషించు. నీ కష్టంలో బాధలో నా కౌగిట్లోకి వచ్చాయి, నా రెక్కల చాటు కిందకు వచ్చాయి, అప్పుడు సంతోషిస్తా అదనమాట. మన జీవితంలో కన్నీళ్లు కష్టాలు వచ్చినప్పుడు చితిసారకపు మ్రానుతో నేను కట్టబడ్డాను అనుకోవాలన్నమాట. ఎందుకంటే యిర్మీయా గ్రంథంలో ఉంటుంది కదండి 17:7-8 యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండడు, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండడు. ఇదే 1వ కీర్తనలో కూడా మనం చదువుతాం కదండి, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు, జలముల యొద్ద నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అంటాం. అదే మళ్ళీ ఇక్కడ ఉంది, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది అంటే ఆ జలముల యొద్ద నాటబడిన చెట్టు ఏం చేస్తుంది? కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. అక్కడ మీరు దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఆయన నాటాడు నిన్ను, జీవజలాలు ఆయన పక్కనే ఉంటాడు, కానీ నీ బాధ్యత ఏంటంటే నీ వేళ్ళు ఆయన లోపలికి చొచ్చుకుపోనివ్వాలి. తన్నును అంటే లోపలికి చొచ్చుకుపోతుంటాయి, ఇందులోకి ఆ జీవజల నదిలోకి అనమాట. మీకు కూల్ డ్రింక్ బాటిల్ ఇచ్చానండి, కూల్ డ్రింక్ బాటిల్ ఇచ్చి అది పైకి ఎత్తకుండా తాగమన్నారు. కూల్ డ్రింక్ బాటిల్ అనుకోండి, ఇది పైకి ఎత్తకుండా తాగాలి, ఇది పైకి ఎత్తకూడదు, ఇలా తాగాలి, ఇలా తాగాలి. ప్రభువా ఇలా ఎలా తాగడం అయినా కష్టం, అప్పుడు స్ట్రా ఇచ్చాడు. స్ట్రాతో నువ్వు పీలిస్తే వస్తుందా,
ఉఫ్ అని ఊతే వెళ్తారా, ఉఫ్ ఊతే ఊతే బుడగలు వస్తాయి. పీల్చాలి. పీల్చడం అనేది దేవుడు నీకు ఆల్రెడీ చిన్నప్పుడు పుట్టిన వెంటనే నేర్పించాడు. అది లేకపోతే నువ్వు అమ్మ పాలు తాగేవాడు కాదు. పీల్చడం అనేది నీవు తల్లి గర్భం ఇలా బయటికి రాగానే దేవుడు నీకు నేర్పించాడు. కాబట్టి అమ్మ దగ్గర పాలు తాగేటప్పుడు పీల్చావు కదా, పీల్చి మీకు ఎవరు చెప్పారు? అటు మీ కండరాల్లో ఇన్బిల్ట్ చేశాడు, ఇన్బిల్ట్ ఇంజనీరింగ్ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. మన శరీరంలో ఇన్బిల్ట్ ఇంజనీరింగ్ చేసి పీల్చడం అనేది నేర్పించాడు. అక్కడి నుంచి పాలపేక అది కూడా పీల్చడమే కదండి. కాబట్టి కూల్ డ్రింక్ ఈజీగా తాగగలుగుతున్నాం. ఒకవేళ దేవుడు చిన్నప్పుడు పీల్చడం నేర్పించకపోతే మన కూల్ డ్రింక్ తాగడం వచ్చేది కాదేమో. చాలా దానికోసం పెద్ద ట్రైనింగ్ సెషన్ వర్క్షాప్ కండక్ట్ చేసుకుని కూల్ డ్రింక్ తాగడం ఎలాగా, దానికోసం బోర్డు ప్రాక్టీస్ చేయాలి. కానీ దేవుడు చిన్నప్పుడే పీల్చడం నేర్పించాడు. పీల్చడం నీ బాధ్యత. కూల్ డ్రింక్ ని చేతులు పెట్టాడు, ఆ స్ట్రా పెట్టాడు. ఆ స్ట్రా కూడా ఇలా పంపు తిప్పితే లోపలికి వెళ్ళేలాగా పంపు. దానికి ఒక మన స్ట్రాకు ఒక పంపు అవసరం లేదు. దానికి చిన్న మోటార్ అక్కర్లే, నువ్వు పీల్చాలి అంతే. అంటే మాన్యువల్ గా నువ్వు కొంత పని చెయ్యాలి. దాని వేళ్ళు తన్నును ఓకే, నీకు నది పక్కనే ప్లేస్ ఇచ్చాడు, తన పక్కనే ప్లేస్ ఇచ్చాడు. కానీ నీ బాధ్యత ఏంటంటే నీవు వేరు పారాలి, వేరు తన్నాలి, ఆయన లోపలికి చొచ్చుకుపోవాలి. అది నీ బాధ్యత. ప్రభా రాళ్ళు అట్టు వస్తున్నాయి, రాళ్ళు అట్టు వస్తే రాళ్ళు పక్కన నుంచి వెళ్ళిపో. ప్రభా ఇక్కడ నేలలో చాలా అడ్డ వేరే వేరే విషయాలు చెత్త చెదారం, దాన్ని దూసుకుని వెళ్ళిపో. ఇప్పుడు ఇళ్ల మీద కూడా చెట్లు పెరిగేస్తుంటాయి కదండి, ఆ ఇటుకల్లో నుంచి కూడా వెళ్ళిపోతుంటుంది అది. అది వేరు ఇటుకల్లో నుంచి. ఇందాక శ్యామలమ్మ మీకు మంచి పిక్చర్ చూపించారు, ఒలీవ్ చెట్టు ఆ రాళ్లల్లోకి వెళ్ళిపోయింది అది. నీకు ఆ శక్తి ఉండాలి. నీ వేర్లు యేసు లోపలికి, యేసు లోపలికి ప్రతిరోజు కొంచెం కొంచెం. ఇప్పుడు ఒక చెట్టు వేరు రోజుకి ఎంత పెరుగుతుందండి? బహుశా అయితే 24 అవర్స్ లో ఒక మిల్లీమీటర్ లో సగం కూడా పెరగకపోవచ్చు. కానీ దాని శక్తి అపారం, దాని శక్తి అపారం. సాధారణ చెట్లను పెళ్ళగొట్టడం అంత ఈజీ కాదండి. అది లోపలికి దాని వేళ్ళు తరినప్పుడు అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అందుకోసం కొంచెం ఒక చెట్లు కొన్నిసార్లు ఏం చేస్తారు, ఆ చెట్టును అమాంతం తీసి ఇంకో దగ్గర పెట్టడానికి ట్రై చేస్తారు. అది అంత సులువుగా వచ్చేది కాదు. ఇంకోటి ఆ చెట్టు పైన ఎంత ఉందో వేళ్ళు కూడా అంతవరకు ఉంటాయి. ఇందాక పెద్ద చెట్టు చూసాం కదా, అంటే పైన ఎంత విస్తరించిందో లోపల కూడా అంత విస్తరిస్తుంది అన్నమాట. అది వేళ్ళు తగులుతాయి. మన మన క్రైస్తవ జీవితంలో చితిసారకపు మ్రాను ఎలాగైతే నీటి కాలువలో ఓరను నాటబడినప్పుడు దాని వేళ్ళు నీళ్ళ ప్రవాహాల్లోకి తన్ని అందులోంచి నీరు పీల్చుకుంటారో, మనం కూడా ఆయనలోంచి పీల్చుకోవాలి. ఇప్పుడు నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. తీగలు ఏం చేయాలి? ఆ కాండంలోంచి ఆ రసాన్ని పీల్చుకోవాలి కదా. తీగలు కాండంలోంచి రసాన్ని పీల్చుకోవాలి కదా. అలాగే మనం వేరు పారి ఆయనలోంచి పీల్చుకుంటుంటే ఎప్పుడు పచ్చగా ఉంటామట. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును గనుక, ఆ గనుక అని మాట పెట్టుకోవాలి అక్కడ. మనం బైబిల్లో గనుక అనే మాట పెట్టుకోవాలి. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును గనుక, దానికి విస్తారమైన నీరు దొరుకును గనుక వెట్టి కలిగినను దానికి భయపడదు. ఎందుకంటే అది ఎప్పుడు తన కింద ఉన్న జలాలు పీల్చుకుంటూనే ఉంటది, దాని ఆకు పచ్చగా ఉండను. హల్లెలూయా. ఎవరికి ఈ విద్య తెలిస్తే వాళ్ళు ఎప్పుడు పచ్చగా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. యేసు ప్రభువులోకి, యేసు ప్రభు జీవ జన్మలోకి ఎవరైతే వేరు రోజు 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 కొంచెం కొంచెమైనా కొంచెం కొంచెం ఒక్కొక్క మిల్లీమీటర్ మిల్లీమీటర్ హాఫ్ మిల్లీమీటర్ లోపలికి వెళ్తా ఉండాలండి. నువ్వు వేరు పారినప్పుడు నువ్వు ఎప్పుడు పచ్చగా ఉంటావు. ముళ్ళ నేల రాతి నేలలో విత్తబడిన విత్తనాలు ఎందుకండి మొలిచిపోయాయి, వాడిపోయాయి? దాంట్లో నీరు మట్టి ఎక్కువగా లేదట, అది వేరు పారడానికి అవకాశం లేకపోయింది.
అది కష్టం కలిగినప్పుడు ఎండ కలిగినప్పుడు వాడిపోయింది. మనం అలా కాదు కదా, మనం జీవ జల నది అని యేసుక్రీస్తు ప్రక్కనే ఆటపడ్డాం. కాబట్టి ఈరోజు ప్రభువులో ఇంకా ఆ పరిపూర్ణత పరిణతి సాధించలేకపోవడం కారణం ఏంటంటారు, ఇప్పుడు మనం వేరు పారట్లేదు. ఆయన రెడీగా ఉన్నాడు ఇవ్వడానికి, ఆయన రెడీగా ఉన్నాడు, ఆయన ఎప్పుడు రెడీగా ఉన్నాడు. అడగండి, ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను, వెతకండి దొరికేస్తాను, తట్టండి తెలియజేస్తాను అంటాడమాట. కానీ మనం రెడీగా లేం. మనం వేరు ఎంత తన్నగలిగితే అంతగా పీల్చుకోగలం, అంతగా శక్తి పొందగలం. మీరు ప్రాక్టికల్ గా మీ ఇంట్లో రెండు విత్తనాలు రెండు కుండీలు వేస్తూ అవుదాన్ని నీళ్లు పోయండి, అవుదాన్ని నీళ్లు పోయకండి, ఏమైంది అర్థం తెలిసిపోదు కదా. నీళ్లు పోసిన చెట్టు బతుకుతుంది, నీరు పోయిన చెట్టు చచ్చిపోతుంది. అయితే ఒకదానికి ఎక్కువ పోయండి, తగినంత పోయండి, ఒకదానికి తగినంత కంటే తక్కువ పోయండి, చూడండి 10 రోజుల తర్వాత ఏమవుద్ది. తక్కువ పోసి తక్కువ నీరు అందింది, అంత త్వరగా చేయలే ఫలించలేదు. దానికి తగినంత నీరు వచ్చింది, చక్కగా ఫలిస్తుంది. మన పిల్లలతో ప్రాక్టికల్ చేయించండి, వాళ్ళకి అర్థం అవుతుంది. ఇవేమో అవి ఆధ్యాత్మిక జీవితానికి అనుభవించుకుంటారు అన్నమాట వాళ్ళు. కనుక వేరు పాటకు అదేంటంటే, అలాంటి వీడియో కూడా ఉందండి. సీసాలో ఆ విత్తనాలు వేసిన మొక్క వేసినప్పుడు ఆ సీసా లోపల కనిపిస్తూ ఉంటుంది కదండి, ఆ వేరు పారడం అనేది. అది స్లో మోషన్ లో తీసినప్పుడు ఆ వేరు పారడం అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అన్ని అన్ని యాంగిల్లో కనిపోతుంటుంది. అది ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. సీస చుట్టూ కనిపిస్తూ ఉంటాయి ఆ వేళ్ళు మనకి. ఆ సీస ఇంత పెద్ద సీస పట్టుకున్నారు గాజు దండి, ఆ మధ్యలో ఒక విత్తనం వేస్తారు. ఆ వేసిన తర్వాత కొన్నాళ్ళకి ఆ సీస చుట్టూ వేళ్ళు కనిపిస్తున్నాయి. అంటే అది ఎక్కడ అవకాశం ఉంటే అంతవరకు ఆ మధ్యలో ఆ కిందకి దిగొచ్చు కదా, అలా అన్ని వైపు పరిగెత్తుందన్నమాట. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ యేసు ప్రభువు ఎదగడానికి ప్రతి అవకాశాన్ని మనం వాడుకోవాలండి. ఈ అవకాశాన్ని మనం విడిచిపెట్టాం. కనుక వేళ్ళు తన్నుట అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ కీవర్డ్ ఈరోజు. వేళ్ళు తన్నుట అది ఎవరిది బాధ్యత? మంది నాటడం ఆయనది బాధ్యత. ఆ వేళ్ళు లోపలకు చొచ్చుకుపోవడం మన బాధ్యత. ఈరోజు ఒకసారి పరిశీలిద్దాం. ప్రభువా, నేను ఎల్లప్పుడూ పచ్చగా ఉండే చితిసారకపు మ్రాన్లా ఉండాలని నువ్వు కోరుకున్నావు. నాకు కావలసినంత రిసోర్సెస్ ఇచ్చావు, కానీ నేను సమయాన్ని సద్వినియోగం చేసుకోలేక, అవకాశాలని సద్వినియోగం చేసుకోలేక, వేరు పారలేక, వేరు తన్నలేక, నీలోంచి జీవ రసాన్ని పీల్చుకోలేక నేను ఎండిపోతున్నాను ఆయన, నేను వాడిపోతున్నాను ఆయన, నేను ఫలించలేకపోతున్నాను ఆయన. నాయన ఎదగాల్సినంతగా ఎదగలేకపోతున్నాను, అభివృద్ధి పొందాల్సినంతగా పొందలేకపోతున్నాను తండ్రి. నాకు సహాయం చేయండి నాయన. చితిసారకు మాంతో ఆ ఓడ కట్టుబడినప్పుడు అంత జలప్రళయం తట్టుకుంది కదా. అలాగే ప్రస్తుతం నేను ఒక జలప్రళయంలో ఉన్నట్టుగా ఉంది ఈ ప్రపంచం. ఈ ప్రపంచం జలప్రళయంలో ఉన్నట్టుగా ఉంది. నేను చితిసారకు మాంతో కట్టుబడితే గాని ఈ విశ్వాస జీవితం అనే ఓడ తట్టుకోలేదు కదా ప్రభువా. ఈరోజు నేను ఎప్పుడూ పచ్చగా ఉండేటట్లుగా నా వేరు పారి వేరు తన్ని నీ జీవరసాలని నేను పీల్చుకునే శక్తి నాకు దయచేయ ప్రభు అని ప్రార్థన చేద్దాం. మన సమయం ముగించింది. మరి నాన్నబాబు గారు భార్య సంధ్యారాణి గారు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. అమ్మ ప్రార్థన చేయండి. అమ్మ సంధ్యా గారు కదా అని చేయండి. అమ్మ సంధ్యారాణియా సంధ్యా? సంధ్యారాణి అండి. ఓకే రైట్, చేయండి అమ్మా. అమ్మా వినిపించట్లేదు, దగ్గరకు వచ్చేయండి, దగ్గరకు వచ్చేయండి. ఎస్ గట్టిగా. స్తోత్రము 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 తండ్రి నాయన పరిశుద్ధుడ సర్వాధికారి, నీకు నాకు స్తుతులు స్తోత్రాలు 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 తండ్రి.
నీకే వందనములు ప్రభువా. గడిచిన కాలమంతా నీ కృపతో కాచి దాచి కాపాడి ప్రభువా నాయన. నీ రెక్కల చాటున తండ్రి నాయన ఈ భయంకరమైన కరోనా దినాల్లో ప్రభువా నాయన మమ్మల్ని భద్రపరిచి ఆహారాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభువా నాయన నీ వాక్యం వినటకు ప్రభువా నాయన కృపాను గురించిన విధానాన్ని బట్టి మీకు లేని స్థితులు స్తోత్రాలు తండ్రి నాయన. పరిశుద్ధాత్మ దేవుడా వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే వందనములు ప్రభా. వాక్యాన్ని మేము వ్యర్థంగా విడిచిపెట్టకుండా ప్రభా వాక్యాన్ని మా జీవితాలకు అన్వయించుకుని వాక్యానుసారమైన జీవితాన్ని ప్రభా నాయన మా అందరికీ దయచేస్తావని ప్రభా నాయన ఈ వాక్యం తెలిపినటువంటి దయజని జ్ఞాపకం చేసుకుని ప్రభా నాయన మంచి ఆరోగ్యాన్ని ఇస్తారని ప్రభా తండ్రి. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా మీ కృప వారిపై ఉంచుతారని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వెలిగింప బతిమాలు వెళ్తున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి ఎందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసి వాని మేము క్షమించు ప్రకారము మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుడు అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ మన కుటుంబాలకి తోడై ఉండి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలండి. మరి డాక్టర్ మహర్షి గారు మన మధ్యలో ఉన్నారు, సంగీతం క్లాస్ కి ఆహ్వానిస్తున్నారు. అందరికి వందనాలండి. డాక్టర్ గారు ఆశీర్వాదం గారు పెద్దలు సత్యరావు గారు ఆనంద్ గారు అందరు మరి 8:30 అయ్యా సంగీత పరిచయకి ఆహ్వానం. విశ్వనాథ్ గారు ఒకసారి రండి, ఒకసారి మాకు కనిపించండి. నాని బాబు గారు సంజారాణి గారు బాగా పాడతారు కానీ క్లాసుకు రావట్లేదు. శ్రీమతి గారు ఎవరండి ఎవరండి? నాని బాబు గారు భార్య సంజారాణి గారు మంచిగా పాడతారు, క్లాసుకు వస్తే బాగుంటుంది. ఓకే.